ప్రార్థన మా తండ్రి మీ కుమారుని ద్వారా తండ్రి వ్యక్తిగతమైన జీవితంలో రాజీ పడని స్వభావంగా మేము జీవించాలని ఆయన ద్వారా మీరు మాట్లాడిన విధానమును బట్టి తండ్రి మీకు మీకులు చెల్లిస్తూ మరింతగా తండ్రి మమ్మల్ని కూడా వాడుకొని మిగిలిన మాటలు కూడా తండ్రి మేము అందించడానికి చెప్పడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి ప్రతి వారము తండ్రి ఈ స్థానిక సంఘము ద్వారా అనేకమైన తండ్రి దయోజనలు కూడా మీరు రేపుతున్నందుకు ఎనలేని స్థుతులు మీకు చెల్లిస్తూ ఈ వారం కూడా తండ్రి బోధనపై సరి అయిన వివరణ ఎంత అత్యవసరమో సంఘానికి సరి అయిన బోధ తండ్రి లేకపోతే ఎంత ప్రమాదమో మరొక్కసారి తండ్రి హెచ్చరించడానికి లేఖనాల వెలుగులో మమ్మల్ని నడిపించండి గ్రహించుకునే శక్తిని తండ్రి సహోదరులైన వారందరికీ అందించండి లేనిపోయిన తండ్రి ఈ నకిలీ స్వార్థ బోధలో కొట్టుకొని పోక కొందరైన తండ్రి సత్యానికి స్తంభాలుగా స్థానిక సంఘాన్ని మలచడానికి తండ్రి అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ అన్ని వేళలా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీకు లొంగిపోతూ మిమ్మల్ని మహిమపరుస్తూ తండ్రి మీ పరిధిలో మేము నడవడానికి తండ్రి మాతో మా అందరితో ఈరోజు కూడా మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె జాగ్రత్తగా విందాం గత వారం మనం ధ్యానించిన అధ్యయనం బోధన వచ్చి బాగా వినండి ఎందుకు సరిగ్గా వినమని నేను పదే పదే కోరుకుంటానంటే ప్రపంచంలో మీరు ఏది సీరియస్గా తీసుకోకపోయినా పర్వాలేదు కానీ సువార్త విషయంలో మాత్రం చాలా సిన్సియారిటీ సీరియస్నెస్ చాలా అవసరం మీ స్టడీస్ అంటారా అది సెకండరీ మీ ఉద్యోగం అంటారా అది తర్వాత మీ సంపాదన మీ కూలి పనులు మీ సంసారం గొడవలు ఇవన్నీ తర్వాత విషయం కానీ ఫస్ట్ మనం బేసిక్గా నేర్చుకోవాల్సింది ఒక విశ్వాసిగా వాక్యం వినబడుతున్నప్పుడు టెన్షన్ అనేది చాలా అవసరం దానికి టైంతో పని లేదు దానికి పరిస్థితులతో పని లేదు దానికి కావాల్సింది ఒకే ఒక్కటి మనోరేత్రముతో వాక్యాన్ని వాక్యముగా స్వీకరించి సరి అయిన జీవితాన్ని మనం కలిగి జీవించినప్పుడు మనం ధన్యజీవులం అవుతాం మనల్ని రేపే ఇటీవల కాలంలో కొన్ని సాక్ష్యాలు మీకు చెప్తాను నిజానికి బోధకుని యొక్క హృదయ స్పందన ఎంతగా నలిగిపోతుందో ఈరోజు చెప్పాలి కానీ ఈరోజు చెప్పడానికి నాకు ఇంకా టైం కావాల్సి ఉంటుంది ఎందుకంటే బోధకుడు వ్యక్తిగతంగా ఎలా నలిగిపోతాడో బోధ చేయడానికి ఒక బోధకుడు తను ఎంతగా ట్రబుల్ అవుతాడో అది మనం నేర్చుకోవడానికి ఇంకా నేను చాలా స్టడీస్ చేస్తున్నాం ఎవరెవరు బోధకులు ఈ బలిపీఠం అని భూగోళం మీద ఆవిరైపోయారు బోధ విషయంలో వాళ్ళందరూ టెస్టమనే స్వీకరిస్తున్నాం టైం పడుతుంది వీలైతే నెక్స్ట్ వారం చూద్దాం దానిని ఇంకా మనం బాగా అర్థం చేసుకోవడానికి లాస్ట్ వీక్ మనం విడిచిపెట్టిన వివరణాత్మకమైన బోధను కొనసాగించడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ పరిశోధన ఈరోజు మనం చేయబోతున్నాం మన ఊపినిచ్చి ఒక రెండు మాటలు మీకు చెప్తా ఇటీవల కాలంలో మన తమ్ముడు కాంటాక్ట్ నెంబర్ కనుక తమ్ముడుకు ఫోన్ చేశారు ఒక పెద్ద ఆయన చాలా ఆశ్చర్యం ఇది ఎక్కడో మూలలు ఈ స్థానిక సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనడానికి ఒక తెలియని దేవుడు మనకి ఇస్తున్న ఒక ఎంకరేజ్మెంట్ ఇది అది నాకు అర్థమవుతుంది మరి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు ఎవరంటే ఆయన రేడియో వర్తమానం ద్వారా భారతదేశంలో ఒక నూతన ఉద్యవాన్ని తెచ్చిన గొప్ప దైవజనుడు చివరికి ఆయన కుటుంబంలో ఆయనకి ఎంత అన్యాయం జరిగిపోయినా కట్టుకున్నదే ఆయన వదిలేసి నా కొన్ని పరిస్థితులు వచ్చిన రాజీ పడకుండా సువార్త చేస్తూనే పండిపోయి చనిపోయిన గొప్ప దైవజనుడు ఆర్ఆర్కే మూర్తిగారు ఆర్ఆర్కే మూర్తి గారికి కర్నూలు నుండి అనుకుంటా కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి ఆయనకు ఒక రైట్ రైట్ హ్యాండ్ రైటర్ ఉండేవారు ఉన్నారు కూడా ఆయన ఆయన పేరు డేవిడ్ గారు అనుకుంటా డేవిడ్ పాస్టర్ గారు ఆయన సేవా జీవితం ఆర్ఆర్కే మూర్తి గారితో కలిపి ఆయన పరిచర్య జీవితం కేవలం భారతదేశంలో వారు సంచరించింది నలభై సంవత్సరాలట డేవిడ్ పాల్గారు ఉన్నాడు ఆయన ఇంకా ఆ డేవిడ్ పాల్ గారు ఆర్ఆర్కే మూర్తి గారికి రైట్ హ్యాండ్ రైటర్ అయిన ఆర్ఆర్కే మూర్తి అనే ఆయన చిన్న వ్యక్తి కాదు మరి తెలిసిన వారు అంచనా అయ్యి ఆయనతో నలభై సంవత్సరాలు సేవా పరిచర్య అనుభవం ఉందంటే వారి చిన్న వ్యక్తులు కాదు వాళ్ళ పరిచర్య కాలయే నలభై సంవత్సరాలు అయితే అందులో మన వయసు ఎంత సఖం కూడా లేదేమో వాళ్ళ వయసు వాళ్ళ వాళ్ళ వారి చేసిన సేవా వయసు ఎంత పెద్దది అలాంటి ఆయన ఒక ఆయన రోజు ఆయన ఫోన్ చేసి ఏమని మాట్లాడాడో తెలుసా అవి తీపు గుర్తులుగా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఆ మాటలు రికార్డింగ్ కూడా చేసుకున్నాం ఎందుకంటే ఆ సాక్ష్యాలు చాలా అవసరం ఆయన ఫోన్ చేసి ఏమన్నా ఆయన సత్యము కరువైపోయిన కాలంలో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి కనబడని పరిస్థితుల్లో ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనేది అని అడిగాడు ఎక్కడో మూల నుండి ఉన్నది ఉన్నట్టుగా ఇలా విలువైన మాటలు అందిస్తున్నారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను ఫోన్ చేశాను అన్నాడు ఆయన ఆయన నెక్స్ట్ వీక్ జగన్ గారికి ప్రేయర్ చేయడానికి వెళ్తున్నారు ఆయన ఎంత విడ్డూరం చూడండి కేసీఆర్ గారికి కానీ ఇలాంటి బిగ్గెస్ట్ ఫ్యామిలీస్కి వారు బ్లెస్సింగ్ ఇచ్చే అలాంటి హైలీ ఫిగర్స్ ఈరోజు మనకు ఫోన్ చేసి మన వాక్యాన్ని అబ్జర్వ్ చేస్తున్నారంటే ఈ సంఘం ఎంత ధన్య జీవితం కలుగుందో మనం అబ్జర్వ్ చేయాలి అందుకే టెన్షన్ అవసరం మరొకటి ఊరు చెప్పకూడదు ఇంచుమించు మన జీవన్లోనే మనకు దగ్గరగా ఒక లోదరని సీనియర్ పాస్టర్ గారు తమ్ముడు చెప్పాడు కదా వారు చెప్తే నాకు గుర్తొచ్చింది ఒక లోదరణ సీనియర్ పాస్టర్ గారు సీనియర్ ఆయన ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క బలవంతం వలన ఆయన సేవలోకి నెట్టబడడం ఆ తర్వాత ఇంట్రెస్ట్గా చేద్దామని సేవను స్టార్ట్ చేయడం ఆ తర్వాత సేవలో రాజీ పడిపోవడం సేవలో రాజీ పడిపోయి కొన్ని అలవాట్లు అలవాటు చేసుకున్న ఆయన అలవాట్లు అంటే తాగడం తిరగడం ఏం కాదు కొంచెం పరిస్థితులకు అనుకూలంగా మారిపోయాడట ఆయన ఆయనే చెప్పాడు స్వయంగా ఆయన మారిపోయి ఒకరోజు వాక్యాన్ని వింటూ వింటూ కొన్ని ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎంతగా ఇక్కడ మనం చెప్తున్న వాక్యాలను ఆయన పొడిచేశాయంటే ఆయన అంటే ఆయన ఆయన బాధపడుతూ దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ అంటారు నాయన నన్ను రేపర్ మరలా అన్నట్టు నేను ఎంత సీనియర్నో నాకు తెలుసు లోదరన్ మినిస్ట్రీలో నేను అంటాను నాకు మీతో వచ్చి కలిసి సేవ చేయాలని ఉంది అన్నాడు ఆయన ఈ మాటలు ఎంత ధన్యత చూడండి ఇలాంటి మాటలు మన సంఘంలో ఈరోజు ఈ స్థానిక సంఘంలో మనం నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సీనియర్ ఇవాన్జలిస్టులు నిలబడి వింటున్నారంటే మనం ఎంత టెన్షన్ ప్లే చేయాలి ఇలా ఒక్కరి కాదు రెండు కాదు ఎన్నో సాక్ష్యాలు గొప్ప గొప్ప వ్యక్తులు మంచిగా సొసైటీలో మేధావులుగా పిలవబడిన రోజు మనకు ఫోన్ చేసి నేను పొగడ్డానికి కాదు వాక్యం దగ్గర అటెన్షన్ అనేది అవసరమైతే వివరించి మాట్లాడే సంఘాలు మరలా క్రైస్తవ్యంలో ఉద్యవం స్టార్ట్ అవుతుంది అది మన గిలి అది మన ఉద్దేశం అది మన తీవ్రత అందుకే వాక్యాన్ని రాజీ పడకుండా లేఖనాలని వివరించి వివరించి గంటలు గంటలు రోజులు రోజులు సంవత్సరాలు జీవితకాలం అంతా వాక్యం వాక్యం వివరిస్తూనే మాట్లాడుతుంది సంఘాలు అవిరైపోవాలి అందుకే మనం రాజీ లేకుండా మోమాటం పడకుండా ప్రస్తుత స్థానిక పరిస్థితులను మనం అబ్జర్వ్ చేస్తున్నాం గనక దేవుడు సంఘాన్ని సత్యానికి స్తంభంగా ఉండమన్నాడు గనక ఈ స్థానిక సంఘం సార్వత్రిక సంఘాలని సార్వత్రిక సంఘాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్రధానముగా కనబడుతున్న లోపం అంటే కల్ట్ స్పద్ నకిలీ సువార్త విధానం వెళుతుంది కల్ట్ గాసుపల్ అనగానే నకిలీ సువార్త అనగానే మాయిలు చేయడం పడగొట్టడం ఈ యాంగిల్ తాగిపోకండి కల్ట్ గాసుపల్ లో మరొక యాంగిల్ అదర్ సైడ్ ఏంటంటే సువార్తను తక్కువ చేసి లౌకికమైన వార్తలు ఎక్కువ మాట్లాడడం కూడా కల్ట్ గాసుపల్ సువార్తను లేఖనం యొక్క వివరణ వివరణాత్మకమైన బోధన పక్కన పెట్టి పనికి మాలను ముచ్చట్లు బోధిస్తూ చివరిలో రెండు వాక్యాలు తగిలించేయడం కూడా నకిలీ సువార్త బోధన విధానం ఇది ఈరోజు రేరైపోయింది సంఘాలు ఈరోజు ప్రతి సంఘంలో అలవాటు అయిపోయింది ఏంటంటే అత్యవసరంగా ఈరోజు సంఘానికి కావాల్సింది అలవాటు అయిపోయింది ఏంటంటే వార్తలు 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 అనగానే మీరు న్యూస్ అనే ఇమేజ్లో ఉండిపోకుండా వార్తలు ఏంటంటే ఏదో ఒక విషయం ఏదో ఒక కరెంటు మ్యాటర్ ఏదో ఒకటి కావాలి దాని గూర్చి గంటలు గంటలు మాట్లాడాలి ఎంత చూడండి ఈ మాట్లాడేదే చిన్న చిన్న స్పీకర్స్ కాదు ఇంటర్నేషనల్గా వాడబడుతున్నవారు నిన్న మొన్న లెబనాన్లో పేలిని ఏంటి నిల్వ చేసిన ఊరియా నిల్వలో దాని గూర్చి స్పందనలో ఏంటి అది సువార్త అవుద్దా చెప్పండి మాట్లాడొద్దని అంట్లా దాన్ని సువార్తగా విశ్వాసులకు పరిచయం చేయడం కరెక్ట్గా వీళ్ళని ఎవరు ఇది ఎవరు దీన్ని నేరుగా మోఖం మీద ప్రతి బోధకుడిని ఏలెత్తి చూపించే స్థానిక సంఘాలు ఎవరు అది మేమే అని మనం కూడా ఉండాలి ఏమంటారో వీళ్ళు ఏమన్నా పర్లా దేవుడేమనుకూడదు మనం ఇలా మాట్లాడితే మన మెసేజెస్ చూడరేమో చూడకపోయినా పర్లా మన దేవుడు చూస్తున్నాడు చిన్న చిన్న స్పీకర్స్ కదండి వాళ్ళ పేర్లు ఎత్తితే ఎంత వ్యతిరేకత మనకు వస్తుంది చెప్పనా అవసరమైతే మనల్ని ఏమైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అంటే మాట గుర్తొచ్చింది ఈరోజు తమ్ముడికి వస్తున్న ఫోన్లు కానీ కొన్ని కాలం క్రితం నాకు వచ్చిన ఫోన్లు కానీ వచ్చే ఫోన్లు ఏంటి చెప్పనా మిమ్మల్ని లేపేస్తాం రా అని మీరు ఎక్కడుంటారా అని నిజం ఒకరోజు ఎవడో నా మీద వ్యతిరేకమైన వీడియో పెడితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి దొరికిన అవకాశాన్ని బేస్ చేసుకుని మా ఫ్యామిలీ దగ్గర నుంచి నన్ను రాజమండ్రిలను ఉద్యోగం ఎలా చేస్తావో మేము కూడా చూస్తాం నేను చంపేస్తామంటే నేను అడిగిన దాలో ఉంటే త్వరగా వచ్చి చంపేసి వెళ్ళిపోండి అని చెప్పాను అంతే వెళ్ళిపోండి అంతే ఇదిగో పలానా ఏరియాలో పని పలానా కోటిపేళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఉన్నా వచ్చేయండి జీపేసుకుని వచ్చేస్తున్నాను అన్నారుగా చంపేసి వెళ్ళిపోండి వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ ఏంటి చెప్పిన నీ ఉద్యోగం నువ్వు చేసుకోకుండా నీకు ఎందుకు రా అన్నాడు ఉద్యోగం అయినా కానీ శువార్త మాత్రం మా ఇది నాకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఒక పక్కన అన్యులుగా పిలవబడుతున్న వారు వార్నింగ్స్ మనకి మరో పక్కన సహోదరులుగా ఉన్నవారు అనుకున్న వారు కూడా బోధకులుగా పిలువబడుతున్నవారు ఇండైరెక్ట్గా ఫేక్ అకౌంట్లు పెట్టి భారీ భారీ కమ్మగట్టే కామెంట్లు మనకి అన్ని విధాలుగా ఈవెన్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని నా వ్యక్తిగతమైన ఉద్యోగంలో అన్ని విధాలుగా అన్ని రకాలుగా మన హృదయాన్ని పిండేసే పరిస్థితులే అయినా మనం బ్రాజీ పడకుండా చేయాల్సింది సువార్త ఇన్ని జోన్లో మనకు ఒత్తిడున్నా మనం సంఘానికి అందించాల్సింది ఏంటంటే సువార్త 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 ఆ సువార్త అంటే కేవలం నిలబడి మాట్లాడేయడం కాదు అది వివరణాత్మకమైన సువార్తై ఉండాలి అది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం చూద్దాం వివరణాత్మకమైన సువార్త ఎందుకు మాట్లాడాలంటే సత్యం సంఘంలో లేకపోతే సమాజానికి సత్య సంఘానికి పెద్ద తేడా ఉండదు సంఘం సత్యానికి స్తంభాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటే సంఘంలోనే సత్యం లేకపోతే ఈ సంఘం సమాజంలో ఉన్నది దేనికి నేను అడుగుతున్నాను ఈరోజు సమాజంలో సంఘం వేరుగా ఉన్నప్పుడు సంఘం వేరుగా ఉండి ఈరోజు మాట్లాడవలసింది సత్యాన్ని అయితే ఈరోజు సత్యం మాట్లాడే సంఘాలు లేవు ఒకవేళ సత్యం మాట్లాడే సంఘాలు పొడి పొడిగా అక్కడ ఉన్న వినే విశ్వాసులు లేరు లేదు అసలు వివరణాత్మకంగా మాట్లాడుకునే బోధ లేదు ఈ రోజు మేము ఎవరినాత్మకంగా కొన్ని సందర్భాలు అమ్మయ్య ఈరోజు నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయని ఆనందపడి ఇంటికెళ్ళి ఆ నెమరు వేసుకుంటూ నిద్రపోయే వాక్యాన్ని నిద్ర నెమరు వేసుకుంటూ వాక్యం కొరకు నిద్రపోయే విశ్వాసులు కూడా లేరు ఈరోజు ఏం చెప్పారా అంటే బాగా చెప్పారని ఈ రోజు ఏమి వచ్చారండి కొత్త సంగతి ఏదో చెప్పారండి కొత్త సంగతి అంటే ఏం కాదు నీకు ఏదో విని విని వస్తావు లోకంలో ఏవేవో విని విని ఆ నీ ఇంటి పక్కన ఈ గుసగుసల అరుగుల మీద విని విని వస్తావు ఆ విన్న తర్వాత దాని గూర్చి ఇక్కడ ప్రసంగి ఇక్కడ ఏమి స్పందిస్తాడో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఆయన ఇక్కడ వార్తలు చెప్తాడు అది మీకు వినేసరికి అమ్మయ్యా అని ఒక సంతృప్తితో మనం వెళ్ళిపోతున్నాం ఇది సువార్త కాదు కాదు ఎందుకంటే నిజానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా పోతే అని నువ్వు కావు ఈ ఎగ్జాంపుల్స్ కొరకు ఈరోజు నాన్న దేవుడు ఇక్కడ నిలబెట్టలేదు చూద్దాం సంఘానికి సత్యం తెలియకపోతే సమాజానికి సత్యాన్ని అందించేది ఎవరు అందుకే ఆది సంఘం ఎలా ఉందో ఒకరోజు కొలుచుకుంటూ వద్దాం అసలు అంటే ఎలా చేయాలి బోధకుడు ఏమీ మాట్లాడాలి ఒక లేఖనాన్ని ఎట్లా మాట్లాడాలి తాత్పర్యం మాట్లాడాలి నెక్స్ట్ వివరముగా చదవాలి నెక్స్ట్ అర్థమయ్యేలా వివరించాలి నెక్స్ట్ వచనం యొక్క భావం చెప్పాలి లాస్ట్ వీక్లో వచనం యొక్క భావం చెప్పాలి నెక్స్ట్ విన్నవాడికి వాక్యం మాత్రమే అర్థం అవ్వాలి ఏ సోదివాడికి జ్ఞాపకం ఉండకూడదు ఇది ఈ స్టాండింగ్లో బైబుల్ ప్రీచర్స్ అనగా బైబిల్లో ఉన్న ప్రీచర్స్ ఈ సిస్టమేటిక్ థియాలజీ లేదు ఈ సిస్టమేటిక్ గాస్పల్ వారు ఫాలో అయ్యారా ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళు అదే ఫాలో అయితే రెండు వేలు కాదు మూడు వేలు కాదు ఐదు వేలు కాదు ఎన్ని వేలైనా మనం కూడా అదే ఫాలో అవ్వాలి ఎన్ని సంవత్సరాలు గతెచ్చిన ఎందుకంటే ఆది సంఘం ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉందో ప్రతి స్థానిక సంఘం అదే యాటిట్యూడ్ కలిగి ఉండాలి కానీ సంఘాలు ఈరోజు ఏమైంది చెప్పండి వర్గపూర్వం క్యాస్ట్ గొడవలు మనీ పాలిటిక్స్ నెక్స్ట్ ఆస్తుల కొరకు నెక్స్ట్ పదవుల కొరకు నెక్స్ట్ ఎకరకరకాల ఈరోజు సంఘానికి లోకానికి పెద్ద తేడా ఏమీ లేదు సంఘం ఎలా అయితే ఉందో లోకం అలా ఉంది లోకం ఎలా అయితే ఉందో సంఘం కూడా అలానే ఉంది మరి సత్యం లేదు సత్యం అంటే ఏంటి వాక్యం వాక్యం అంటే ఏంటి వివరణాత్మకంగా అర్థం చేసుకోవడం నాకు బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే దేవుడు ఆల్రెడీ దేవుడు ఆల్రెడీ అరవై ఆరు పుస్తకాలు సంకలనం చేసి సంపూర్తి చేసి ప్రతి ఒక్క విశ్వాస చేతుల్లో దేవుడు బైబిల్ పెట్టినప్పుడు మరలా నేను ఇక్కడ నిలబడి ఎందుకు మాట్లాడాలి నాకు క్వశ్చన్ ఉండేది ఎవరికి వాళ్ళే చదువుకోవచ్చు కదా నీకు వచ్చింది ఎప్పుడైనా ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళే చదువుకోవచ్చు కదా నీకు బైబిల్ ఇచ్చాడు నాకు బైబిల్ ఇచ్చాడు అందరికీ బైబిల్ ఇచ్చే దేవుడు చదువుకోండి అన్నట్టుగా అరవై ఆరు పుస్తకాలు లిఖిత పూర్వకంగా బైబిల్ని భద్రం చేసి దేవుడు నాకు ఇచ్చినప్పుడు మరలా నేను ఇక్కడ బోధించడం దేనికంటే దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడు చూస్తే ఆశ్చర్యపోతాం బైబిల్ మీరు ఇంకా అటెన్షన్ ప్లే చేయడానికి ఒక మాట చెప్తాను ఒకసారి ఎప్పుడ్రీ గ్రంథకర్తో ఒక మాట లేవనిస్తాడు చూద్దాం ఒకసారి ఈ మాటను భేచి చేస్తే ఎవరిలోనికెళ్తాను ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదట అధ్యాయం రెండో వచ్చిన ఎబ్రిల్కి రాసిన పత్రిక ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించింది ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించింది మొదటి మాట అనుకుంటారు పూర్వకాలముందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత ముందు కుమారుని ద్వారా మాట్లాడిన బాగా బైబిల్ బైబుల్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఎట్లా స్టార్ట్ అయింది బైబిల్ ఆది నుంచి ఎట్లా ఎట్లా స్టార్ట్ అయిందంటే ప్రవక్తలు మాట్లాడడం స్టార్ట్ చేశారు నీతిమంతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు ఇలా స్టార్ట్ చేసిన దేవుడు వారు మాట్లాడడం కాదు వారి ద్వారా దేవుడు మాట్లాడాడు వారు మాట్లాడినది దేవుడు డాక్యుమెంటరీగా రెడీ చేశాడు అంటే సుమారు నలభై రెండు మంది అంచినేస్తారు బైబుల్ రైటర్స్ అని ఇలా నలభై రెండు మంది రైటర్స్ ఆయా కాలాల్లో వారు దేవుని పక్షమును మాట్లాడుతూ మాట్లాడుతున్న ఆ బోధని దేవుడు ఏం చేశాడు రికార్డెడ్ డాక్యుమెంట్స్గా లిఖించాడు ఆయన లిఖించిన ఆయన ఎక్కడ వరకు లిఖించాడు ఎక్కడ వరకు భద్రం చేశాడు దేవుడు అంటే కుమారుని ద్వారా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు అక్కడ వరకు దేవుడు మాట్లాడాడు కుమారుని ద్వారా మాట్లాడిన మాటల వరకు ఈరోజు బైబుల్ ఏమైందంటే ప్రవక్తల దగ్గర నుంచి నీతి మంత్రుల దగ్గర నుంచి కుమారుడు అనగా యస్సుక్రీస్తు వారు మాట్లాడిన మాటల వరకు ఈ మాట్లాడిన మాటలన్నీ వెనక ఉండే ఒక ఆయన ఎవరు అసలు రైటరు పరిశుద్ధాత్ ఆయన ఏం చేశాడంటే వీటన్నిటిని క్రోడీకరించి ఒక బుక్గా మనకి ఇచ్చాడు ఆయన ఎంత క్లారిటీగా ఉందో చూడండి ప్రవక్తలు నీతి దగ్గర నుంచి మాట్లాడిన ఈ బోధంతా ఏమైందంటే నమోదు చేయబడింది నమోదు చేయబడిన యేసుక్రీస్తు వారి చివరి మాటల వరకు నమోదు చేయబడ్డాయి ఇలా నమోదు చేయబడిన అరవై ఆరు పుస్తకాలుగా తెచ్చి మన చేతుల్లో పెట్టాడు ఎవరు పరిశుద్ధాత్మ వెంట్రుకలు నిక్కబడిసే మాట ఏంటో ఎత్న ఎప్పుడో ప్రవక్తలు మాట్లాడిన మాటలు ఎప్పుడో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఎప్పుడో దేవుడు మాట్లాడిన పురాతనమైన సంగతులు ఎప్పుడో పరిశుద్ధాత్ముడు భద్రంగా రాయించిన ఈ సంగతులు మరలా ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టి మాట్లాడన్నాడంటే ఇదెంత అదృష్టం ఒకసారి ఆలోచించండి అదృష్టమన్న పదం కన్నా పదం పక్కకుతోయండి ఎంత ధన్యత ఒకసారి మీరు ఆలోచించండి ఆ రోజు వాళ్ళతో మాట్లాడిన మాటలు ఈ రోజు నా ద్వారా వినిపించాలని దేవుడు నా చేతులకు ఇచ్చాడు ఆ రోజు పరిశుద్ధాత్ముడు రాయించిన పురాతనమైన సంగతులు ఈ రోజు మనల్ని మాట్లాడి మాట్లాడంటే ఇది ఎంత ధన్యత ఇది ఎంత ధన్యత చూడండి ఈ రోజు ఇక్కడ నిలబడి నేను ఏం మాట్లాడాలంటే దేవుడు ఏదైతే మాట్లాడి మనకు లిఖించిచ్చాడో అదే నేను మాట్లాడలేదు మరొక హెచ్చరిక మాట రోమాలు నెక్కబడిసే మాట ఏంటంటే పరిశుద్ధాత్మడు నన్ను ఎంత నమ్ముండకపోతే ఈ రోజు నన్ను ఇక్కడ నిలబడి మాట్లాడమన్నాడు లేఖనని చెప్పండి ఈ సెన్స్ ఉండాలి బోధకుడికి ఏది పడితే మాట్లాడి నీ సోది గొడవలు సోది చెత్త చెదారం వార్తలు ఇవన్నీ నువ్వు ఇక్కడ కలిపి కలిపి కలగోర వంటకం చేసి ఎత్తావంటే వదలకుండా దించకుండా వడుతున్నావు అంటే ఏం అర్థం అవ్వకుండా లాస్ట్కి సమప్ చేస్తున్నాను ప్రజలు డామేనంటే నేను దేవుడు నరికేస్తాడన్న మాత్రం విషయం మాత్రం నచ్చిపో ఏం చెప్పావు ఆ రోజుల్లో మేము అమెరికా వెళ్ళినప్పుడు నా వెళ్తే ఏం చెప్తున్నారు మీరు ఆ రోజుల్లో పనా ఊరు మేము బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు ఓకే అది గుడ్ ఎగ్జాంపులా లేకపోతే నువ్వేమన్నా మాకు చెప్పాలనుకుంటున్నావా ఏం చెప్పాలనుకుంటు ఒక విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ నేను లేవ లేవనిస్తానంటే లేఖను మరింత అర్థమయ్యేలా నేను ఎగ్జాంపుల్ వాడాలి ఎగ్జాంపుల్లో నిన్ను ఐలెక్ట్ చేయడానికి ఎగ్జాంపుల్ వాడేవంటే చెప్తున్నాడు దేవుడు నేను చెప్తాను ఈ మాస్ లాంగ్వేజ్ నేను ఉపయోగిస్తున్నాను నరికేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా నరికేస్తాడు ఆ నరకడం మొదలుపెట్టిన దేవుడు చెప్తున్నాను అంచెలంచెలుగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు ఈరోజు మనం స్థానికంగా యొక్క నిలబడి మీరు ఒక్కసారి సోషల్ మీడియాలోనికి అబ్జర్వ్ చేయండి బోధ ఏం జరుగుతుందో కల్ట్ కాస్పల్ అంతా కల్ట్ కాస్పల్ నకిలీ బోధ నకిలీ బోధ సత్య సంఘానికి అర్థంకపోతే ఏ వద్దు సంఘం అంటే మూఢనమ్మకాలు అన్యాచారాలు భయంకరమైనవన్నీ సంఘంలోకి వచ్చి తిష్టపెచ్చి కూర్చుంటాయి ఎలా ఉంటుంది చెప్పిన సంఘం ఒక రోజుకి బ్రాంతి బెల్ట్ సోఫర్ రన్ చేస్తున్నాడు కూడా ఆదివారం సంఘానికి వచ్చి వెళ్ళిపోతాడు అడికి ఏం నొప్పి లేకుండా ఎందుకు సత్యం అందదు కనుక రాత్రులు సారాగా సమ్మేసి ఈరోజు జడ్జాగా వచ్చి కూర్చుని వెళ్ళిపోయేవాడు కూడా ఉంటాడు ఎందుకు నువ్వు సత్యం చెప్పట్లేదు కనుక సందుల్లో రాత్రి వేళ గోడలు దూకి విభిచారం చేసి వచ్చి కూడా సంఘంలో తిరిగే జర్జాగా వెళ్ళిపోతారు ఈ మూఢ నమ్మకాలు లోకం ఈ ఆచారాలు దొంగ వ్యాపారాలు ఇవన్నీ సంఘంలోనికి వచ్చిన విశ్వాసులు జర్జాగా వచ్చి వెళ్ళిపోతున్నారంటే కారణం ఒకే ఒక్కటే సత్యం సంఘంలో బోధింపట్లేదు నవ్వల ఎడవల తేలినకు ఫోన్ కాల్ డిస్కషన్ ఏంటి చెప్పిన పీజీ లెవెల్ స్టూడెంట్స్కి ఒక సిస్టరు పురీత్యంగా ఆమె స్టైల్లో మెసేజెస్ క్రిస్టియన్ మెసేజెస్ కాదు స్టడీ చెప్తుంటుంది సార్ ఆవిడ నాకు మెసేజ్ పెట్టింది ఎప్పుడు ఏమని పెడతారు చెప్పనా ఇదిగో మా ఏరియాలో శాతపళ్ళు పెట్టేస్తారు పీజీ లెవెల్ స్టూ పీజీ లెవెల్ స్టూడెంట్స్కి ఆవిడ ఆవిడ టీచర్గా పనిచేస్తా మాస్టర్గా పనిచేసే క్యారర్ ఆవిడ ఆమె చెప్పిన ఆ శాతపళ్ళు ఈ భయంకరమైన మూఢనమ్మకాలకు బేస్ ఏంటంటే ఎవరో ఒక ఇంటర్నేషనల్ దయోజనుడు కొడుకు ఆ మూఢనమ్మకాల శాతపళ్ళు కోసం మాట్లాడి ఆ శాతబడిని ఆయన వదిలించాడట దానికి రెఫరెన్స్ ఆయన వీడియో నాకు అదంతా కాదని ఒకటే అడిగాను చేతబడులు ఉన్నాయని బైబులు చెప్పిందా బైబుల్ అంటే సత్యం చెప్పిందా మనిషికి అతీతమైన శక్తులు ఉన్నాయని బైబుల్ చెప్పిందా లేదు మరి ఎందుకు నువ్వు ఒక పీజీ లెవెల్ స్టూడెంట్స్ కూడా నువ్వు బోధన చేసే లెవెల్లో ఉండి ఇలాంటి మూడాచారాలు మూఢనమ్మకాలు కూడా నమ్మి మందుస్తారు చేతపడి పెట్టేస్తారు అని ఇలాంటి విషయాలు కూడా బిలీవ్ చేస్తున్నావు అంటే ట్రూత్ అనేది అవగాహన బిలీవర్స్కి లేదు సత్యం మీద అవగాహన సత్యం మీద అవగాహన అనుభవం వాక్యం మీద అనుభవం లేదు కనుక ఈరోజు మూఢనమ్మకాలు బాగా చదువుకున్న వారు కూడా నమ్ముతున్నారంటే చదువుకుంటే మూఢనమ్మకాలు బాబు వాక్యం అర్థమైతే మౌనం కలగతాయి అందుకే సత్యం వేగురమే వెళ్ళాలి స్థానిక సంఘం సమాజంలో సత్యానికి స్తంభంగా ఉండాలి సత్యం బోధించకుండా నేను చెప్తున్నాను కేవలం ఏదో కాలయాపన బోధకుల్ని మనం పిలవకూడదు పిలిపించుకోకూడదు వారికి లక్షల లక్షలు ఇచ్చి మీటింగ్ పెట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు ఎందుకో చెప్పనా ఈరోజు ఎలాంటి బోధకులు సొసైటీలు ఉన్నారంటే సుడిగాలి పర్యటన ముఖ్యమంత్రి గారు చేసినట్లు అలా ఉన్నారు ఈరోజు బోధకులు ఈరోజు ఎన్ని రోజులు ఉంటారండి ఈయనెక్కడంటే ఒక రోజు ఉంటారట అక్కడ ఎన్ని రోజులు ఉంటారండి రెండు రోజులు ఉంటారట ఇది సుడిగాలి పర్యటన బోధ ఇది సరి అయిన విధానం కాదు వెళ్ళండి సభలు మాట్లాడండి కానీ మీ ఫోకస్ అంతా ఉండాల్సింది ఎక్కడంటే మీ స్థానిక సంఘం ఎక్కడైతే మీరు సువార్త చేస్తున్న అక్కడున్న స్థానిక దైవజనులతో కనెక్ట్ అయి ఉండాలి ఎందుకు సత్యం ఒక్కరోజు రెండు రోజులు చెబితే ఎక్కదో రాదు చూద్దాం ఈరోజు మనం స్టడీ చేద్దాం అసలు వాక్యాన్ని అరవై ఆరు పుస్తకాలుగా రాయించిన ఈ వాక్యాన్ని బైబుల్ని మరలా ఎందుకు బోధించాలి ఎవరికి వాళ్ళే చదువుకుంటే సరిపోతుంది కదా నా ప్రశ్న ఇది ఎవరికి వాళ్ళే చదువుకుంటే సరిపోతుంది కదా మీకు చదవచ్చు నాకు చదవచ్చు అందరి చేతుల్లో బైబుల్ ఉంది చదువుకుంటే సరిపోతుంది కదా దేవుడు చదువుకోవడానికి బైబుల్ ఇవ్వలేదా నేను అడుగుతున్నాను దేవుడు బైబుల్ చదువుకోవడానికి ఇవ్వలేదంటే అది సరైన సమాధానం కాదు మరి ఇచ్చాడు ఫస్ట్ అయినా చూద్దాం మెసెంజర్స్ అందరికీ నేను అనుకుంటాను ఇది ఒక బాధ్యతతో కూడిన వర్తమానం అనుకుంటున్నాను విశ్వాసులకు కూడా ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు మెసేంజర్గా ఉండాలి కనుక చూద్దాం రెండవ తిమోతి పత్రిక సుపరిచితమైన వాక్యాలే రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం రెండో తిమోతి పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించటకు ఖండించటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు శిక్షణ చేయటకు ప్రయోజనకరమైనది ఎన్నిసార్లు చదవలేదు చెప్పండి ఈ వాక్యం నాకు తెలిసి ఇప్పటికి మన నలభై సంవత్సరాల సీనియర్లు లేదా ఇరవై సంవత్సరాల సీనియర్లు పది సంవత్సరాల సీనియర్లు అయితే నాకు తెలిసి వందల వందల సార్లు ఈ వాక్యం మనం చూసాం అనేక మంది దయోజనం చెప్తున్నప్పుడు ఈరోజు మనతో దేవుడి రెఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నాడు ఏమని చెప్పినా బైబుల్ని నేను ఎందుకు ఇచ్చానంటే చెప్తున్నట్టు చెప్పండి ఉపదేశించుటకు నీకు అర్థమైందో లేదు అర్థమైతే ధన్యత దైవజనుడు సన్నిధ్యుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన లేఖనం 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 మీన్స్ బైబుల్ బైబిల్ను దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి చదువుకొని ఉండిపోవడానికి కాదట మరి ఉపదేశించుటకు బోధ నకిలీ సువార్త చేస్తూ సోది చెప్పుకోవడానికి కదట లేఖను అరవై ఆరు పుస్తకాలు నేను లైఫ్ అంతా మాట్లాడిన తరగనంత యాంగిల్స్ బైబుల్లో నాకున్నాయి నేను ఇది మాట్లాడకుండా ఏదో మాట్లాడాలన్న దేవుడి ఉద్దేశం కాదు కాదు కాకూడదు ఎప్పటికీ నాకెందుకు బైబుల్ దేవుడు ఇచ్చాడంటే లేఖను ఎందుకు ఇచ్చాడంటే దైవజనుడా ఉపదేశించు మాట్లాడు బోధ చేయి లేఖనమే మాట్లాడు వాక్యమే ఎత్తి మాట్లాడు ఇక ఏ విషయాలకి సమయం ఇవ్వడం దైవజనుడికి తగదు ఎందుకో చెప్పనా ఇది దైవావేశం వలన కలిగిన లేఖనం బైబుల్ ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే చదువుకుని ఉండిపోవడానికి మాత్రమే కదట మరి బోధించడానికి నాకు పెద్ద క్వశ్చన్ అది ఒకప్పుడు ఎందుకు చదువుకుంటే సరిపోద్దిగా అందరం మళ్ళీ నిలబడి బోధించడం అంటే దేవుడు అనలేదు నో లేఖనాన్ని బోధించాలన్నాయి బోధ అనేది ఎంత సీరియస్ మ్యాటరో దేవుడు మనకు ఎలా తెలియజేస్తున్నాడు చూడండి బోధించుట ఉపదేశించుటకు నువ్వు ఆ ఉపదేశించిన లేఖనం ఏదైతే ఉందో అదే లేఖనంతో కొన్ని కొన్ని తప్పులు జరిగితే అదే లేఖనంతో బాధకుడు నువ్వు చేయాల్సింది ఖండించు అన్నాడు ఒకవేళ ఖండించిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని తప్పులు రాంగ్ నీకు కనబడితే నువ్వు చేయాల్సింది తప్పులు లేఖనంతోనే దిద్దు నీతి కథలొద్దు ఉపమానాలొద్దు చెత్త చెదారం వార్తలు వద్దు నీ విశ్వాసిని సరిచేయాలనుకునే ఏ బాధకుడైనా దేంతో కడగాలయ్యా అంటే ఉపదేశం ఆ ఉపదేశం లేఖను వివరించి మాట్లాడడం ఆ వివరించిన మాట్లాడిన ఆ వాక్యంతో ఖండించడం ఆ కొన్ని తప్పుల్ని లేఖనంతోనే తిద్దడం నీతి ఇదంటే ట్రైనింగ్ చేయి శిక్షణ అంటే ట్రైన్ అప్ చేయి అన్నాడు వాళ్ళని ఎలా వాక్యంలో ఎందుకు గంటల గంటలు నిలబడి నోరు చించుకొని ఏదో నాకేదో నాశనం జరిగిపోయినట్టు ఇంత ఆవేశం తెచ్చుకుని నేను ఎందుకు మాట్లాడాలి ట్రైనింగ్ చేయాలి వాడిని వాణ్ణి రేపాలి నేను నాకు దేవుడిచ్చిన బాధ్యతది నా భుజాల మీద పెట్టిన బాధ్యత ప్రతి మెసేజ్ జరిగి మదిలో ఎప్పుడు రగులుతుండాల్సిన మాట నేను ఏది మాట్లాడకూడదు నా ఇంటి విషయాలు నాకు ఉద్యోగం గొడవలు ఏ గొడవలు వార్తలు నాకు ఏమి వద్దు నేను మాట్లాడాల్సిన నోరు ఎక్కువ సమయం నా ఎనర్జీ నా తలంతులు అన్నీ నేను కేటాల్సింది నేను కుస్తీపడి కుస్తీపడి నేర్చుకొని నేర్చుకొని రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి వచ్చి నేను చెప్పాల్సింది ఇక్కడ నిలబడి ఏంటంటే లేఖనం బైబుల్ ప్రిపేర్ అవ్వట్లేదు కానీ న్యూస్ మీడియాలో ఏమి వచ్చిన వార్తలు చూస్తున్నామా బైబిల్ చదవట్లేదు కానీ లోకం చదువుతున్నావు ఎందుకు ఒక రిఫరెన్స్ కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు బైబిల్ చదివే బోధకులు ఎప్పుడో చదువుకోరు అక్కడక్కడ పొడి పొడిగా ఉన్నారంతే ఒకవేళ చదివేవారు ఉన్నా చదివి దాన్ని అర్థం చేసుకున్న వారు ఉన్నా వచ్చి ధైర్యంగా మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు మరి ఎవడో సత్యం కొరకు మాట్లాడేది మాట్లాడితే నువ్వు మాట్లాడాలి మాట్లాడితే నేను మాట్లాడిన కసి మన గుండెల్లో అందుకే నలుగురు ఉన్నదే బోధ ఐదు వందల మంది ఉన్నదే బోధన వేల మంది సభలో ఉన్నదే బోధ ఎందుకు నేను మాట్లాడుతున్నది సత్యం కనుక రాజీ పడడానికి వీల్లేదు మాట్లాడాలంటే ఇంకా వాకింగ్ కొరకు నాకు ధైర్యాన్ని ఇచ్చే మాట అని మనం అనుకుంటే మనకు ధైర్యాన్ని ఇచ్చే మాట ఏంటంటే అపోస్తుల కార్యములు చూద్దాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఇక్కడ ఒక మాట మనం విడిచిపెట్టిన ఒకసారి చూసుకుందాం నీతి ఎందు శిక్షణ చేయటకు ప్రయోజనం ఏం మాట్లాడితే సంఘానికి ప్రయోజనం లేకను వాక్యం మాట్లాడితేనే సంఘానికి ప్రయోజనం ఇది కాకుండా ఏది మాట్లాడిన సంఘానికి ప్రయోజనం లేదు నిష్ప్రయోజనం ఈరోజు మీరు ఏం మాట్లాడారు అక్కడ నిలబడంటే ఏం మాట్లాడారంటే రెఫ్ వాక్యం తక్కువ ఏవో మాట్లాడారంటే ఏమవుతుంది చెప్పండి అక్కడ నిలబడి ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మీరు కావాలంటే చూడండి గంటల గంటలు మాట్లాడే దేని కొరకుంటే ఏం మాట్లాడుతున్నారు ఏవేవో పనికి విషయాలు ఎందుకు పనికి మళ్ళీ విషయాలు మాట్లాడతారు చెప్పనా నాకు తెలుసు ఆ సీక్రెట్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే నోటి నుండి వచ్చి మాట్లాడి చెప్పండి పనికి మళ్ళీ విషయాలు వాడు ఆడాలట అక్కడ ఎలా జరిగిందట ఆ ఇంట్లో అలా జరిగిందట ఆ దొంగతనం ఎలాగట్ట ఇవన్నెందుకు ఆ దొంగతనం అంతా ఎవరైనా చేసి అని ఒక రిఫరెన్స్ తీవ్ర వ్యభిచారం కేసులు విభలవిడిగా మాట్లాడేసి విభజించకూడదంటే ఫ్రెండ్ ఇదే బోధ అంటే ఇది కాదు బోధ ఈరోజు చూద్దాం అపోస్తులు ఏ విధమైన బోధ చేశారో ఈరోజు చూద్దాం చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు మొదట అధ్యాయం అపోస్తుల కార్యములు మొదట అధ్యాయం ఎనిమిదో వచ్చిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు ఎరుసులేములోను యోధయ సమరయ దేశములన్నంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను ఈ మాట ఎంత సుపరిచితమైన మాట చెప్పండి నేను చెప్తున్నాను ఒక విధముగా ఈ ప్రాప్సీ ప్రవచనం ఇది అపోస్తులకు మాత్రమే సరిపోయిందని మాత్రం ఆగిపోయారు చాలా ఉన్నది ఎన్నరగా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు ఎరుసుము వరకు సాక్షులు ఉంటే మన సర్వలోకంలో సాక్షులుగా ఉండాలి ఎక్కువగా డినామినేషన్ లేదా డాక్టరీన్ సంఘాలు ఎక్కడ ఆగిపోయాయి అంటే చూద్దాం ఒకసారి రెఫరెన్స్ని మొదటి అధ్యాయం నేరు ఎనిమిది వచ్చిన ఆయన అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు కనుక మీరు ఎరుసులేములో యోదయ సమరయ దేశములు అందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షుల ఇందురు పరిశుద్ధాత్మ వలన శక్తి అనగానే కొన్ని సంఘాలు ఎలా అయిపోయాయి చెప్పిన అదొక తెలియని తన్మయత్నం పరిశుద్ధాత్ముడు దిగిపోయినట్టుగా ఫీల్ అయిపోయి కొన్ని సంఘాలు అక్కడ బిలీవ్ చేస్తూ ఆ రన్ అయిపోతుంది దాని ఇన్నర్ మీనింగ్ అది కదా వాక్యం పరిశుద్ధాత్ముడు ఒకసారి మీకు చెప్పని ఈ విషయాలు నేను లేవనిస్తాను వారి వాక్యం ఎలా బోధించారంటే కృపవరాల కోసం మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకుంటూనే మరొకటి మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వారు ఏం చేశారు ఏం చేశారంటే ప్రభువే స్వయాన్న చెప్తున్నాడు పరమునకు వెళ్ళిపోతున్న ఆ వీడ్కోలు మీటింగ్ అది ఒలి దగ్గర ఇక వీడ్కోలు వెళ్ళిపోతున్నా వలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ చివరి చిట్ట చివరి ఈవెంట్ అది వాళ్ళకి ఇంకా శిష్యులకి వీడుకోలు చెబుతున్నట్టేకి వెళ్తున్నాను జాగ్రత్త నేను మరలా వస్తా వచ్చేంత వరకు మీరు చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా కనిపెట్టుకున్నాను ఎవరి కొరకు పరిశుద్ధాత్మడు కొరకు ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆయన ఏం చేయడు పడగొట్టడాయినా ఏం చేయడైనా గెంతడైనా మరి ఏం చేస్తాడు అంటే సాక్షులుగా తయారు చేస్తాడు ఎలా తయారు చేస్తాడు మీరే విట్నెస్ వాక్యానికి అన్నాడు ఇలా రెడీ చేసేది ఎవరిని సాక్షులుగా రెడీ చేసేది ఎవరినంటే విశ్వాసుల్ని ఎవరు రెడీ చేస్తాడు పరిశుద్ధాత్ముడు ఈ మాట నాకు అర్థం అవ్వాలి ఈరోజు పరిశుద్ధాత్ముడు నన్ను ఎలా రెడీ చేస్తాడంటే సాక్ష్యం చెప్పడానికి రెడీ చేస్తాడట సాక్షిని చెప్పడానికి రెడీ చేస్తాడు దేని కొరకు సాక్ష్యం చెప్పడానికి క్రీస్తుని కూర్చి సాక్ష్యం చెప్పడానికి క్రీస్తుని కూర్చి సాక్ష్యం మీరు చెప్పేలా ఆయన మిమ్మల్ని రెడీ చేసే అప్పటివరకు మీరు ఎక్కడి నుండి కదలొద్దు అన్నాడు ఎవరిని ఆయన క్లోజ్ సర్కిల్ ఫాలోవర్స్ ఎవరు పన్నెండు మంది శిష్యులు తతకుండా ఉన్నారు అక్కడికి వాళ్ళని చెబుతున్నాడు మీరు కదలొద్దు ఎరుసలేములు ఉండండి కనిపెట్టుకుండండి ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని సాక్ష్యం చెప్పేవారుగా రెడీ చేస్తా అన్నాడు ఇప్పుడు మనకు పెద్ద ప్రశ్న సాక్ష్యం చెప్పడం అంటే తమ్ముడికి ఒక ఫోన్ వచ్చిందమ్మన్న సీరియస్ ఫోన్ అది ఆ ఫోన్ ఏంటి చెప్పిన గేది పాలు ఇవ్వట్లేదట ప్రార్థన చేయండి డిజర్ ఆఫ్ క్రైస్ట్ వారు అంటున్నారు ఒకవేళ ఈ కార్యం జరిగితే సాక్ష్యం చెప్పుకుంటాడు ఆయన మరొక ఆవిడు ఫోన్ చేసి అంటదే మా ఇంట్లో అప్పులు ఎక్కువైపోయి అంటే మరి ఏం చేయము నేను ఎవడ చేయమన్నాడు దీని కొరకు ప్రార్థన చేస్తారా ఒకవేళ అప్పులు తీరిపోతే చేయాల్సింది ఏంటి గొప్ప సాక్ష్యం ఇవా సాక్ష్యాలు నేను ఒకసారి ఒక కామెంట్ చేస్తా లక్ష సబ్బుని చూపించడానికి హీరోయిన్ తీసుకొచ్చి చూపిస్తూ ఈమెలాగా అయిపోతారు లక్ష సబ్బుని చూపించి లక్ష సబ్బు ఉందగా హీరోయిన్ చీపిస్తారు ఐశ్వర్యాయను ఒకప్పుడు ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్ ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి లక్ష సబ్బుకి ఆమెను నిలబెట్టి ఆమె కోమలం లాంటి శర్మం మీకు కూడా వస్తుందని ఆమెను డెమో చీవించి మనందరి చేత సబ్బులు కొనిపించేస్తున్నారు నిజానికి ఐశ్వర్యాలో అవుతాం మనం అసాధ్యం ఎప్పటికైనా సంతూర్ మమ్మీలు అవుతారా అవ్వరో గ్రాండ్ మదర్ అవుతా కావాలంటే అవ్వో ఇవన్నీ ఏంటి డెమోలన్నీ ఏంటంటే వ్యాపారం ఈరోజు సాక్ష్యాలు కూడా ఎలా తయారయ్యా చెప్పనా సంతూరు సబ్బుని హీరోయిన్ చూసుకొనికున్నట్టుగా ఈరోజు దొంగ సాక్ష్యాలు ఏంటి సాక్ష్యేంటి మాకు ఇల్లు వచ్చింది మా కారు వచ్చింది చెప్పండి ఇంకా ఏవేవి వచ్చాయని చెప్పుకుని ఇలాంటి సాక్ష్యాలు డెమో ఇస్తున్నారంటే సాక్ష్యం గల్లంత అలాంటి సాక్ష్యాలు పరిశుద్ధాత్ముడు ఎంకరేజ్ చేయడు అది సత్యానికి గుర్తు సైన్ కాదు మరి సత్యానికి సాక్ష్యం ఏంటి సత్యానికి సాక్ష్యం ఏంటంటే సాక్ష్యమే ఎవరు చెప్పేది విశ్వాసం చెప్పేది ఏ సాక్ష్యం ఎలా చెప్తారు సాక్ష్యం ఇప్పుడు నాకు ఇది ఎక్స్పీరియన్స్ కావాలి ఎలా చెప్తారు చూద్దాం ప్రభు ఏదైతే చెప్పాడో శిష్యులు నమ్మకంగా కనిపెట్టుకున్నారు కనిపెట్టుకున్న వారి మీదకి వాగ్దానం చేత చేయబడి పంపబడిన పరిశుద్ధాత్ముడు రానే వచ్చాడు అది పెంతుకొస్తాను ఫెస్టివల్లో ఎప్పుడైతే ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత పన్ పదకొండు మంది శిష్యుల మీద ఎంపిక చేయబడిన పన్నెండు మంది మీద కూడా దిగిపోవడం జరిగింది ప్రభు విడిచిపెట్టిన మాట ఎలుతు వెళుతూ మీరు సత్యానికి సాక్షిగా ఉంటారు ఆయన నిలబెడతా అన్నాడు ఇప్పుడు ఆ సత్యానికి సాక్షిగా ఎలా నిలబడ్డారో మొదట అధ్యాయంలో చెప్పిన అది రెండో అధ్యాయంలో క్లియర్గా కనబడుతుంది చాలా టైం ఉంది మొదటి అధ్యాయానికి రెండో అధ్యాయానికి ఆ మొదటి అధ్యాయానికి రెండే మనం పక్క కదా అనుకుంటాం వారు కనిపెట్టి 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 కనిపెట్టిన తర్వాత సాక్షిగా రెడీ చేస్తుంది పరిశుద్ధాత్ముడు ఏం సాక్షి అని చెప్పారు ఇవన్నీ మనం ఎందుకు చేయాలని చెప్పినా బోధ ఎలా చేయాలో తెలియాలంటే బైబుల్లో బోధ ఎలా చేశారో మనకి తెలియాలి ఇది తెలియట్లేదు ప్రతి ఒక్కరు స్పీకర్స్కి వస్తున్నావు మంచిది కోత విస్తారంగా ఉంది నిజమే పనివారికి కావాలి పనివారికి కావాలి ఆ పనివాడు నైపుణ్యత కలిగిన వాడై కావాలి నేను వచ్చేస్తాను కోసేస్తా అంటే నువ్వు కోసేది పనలు కాదు చేతులు నేను కూడా కోసేస్తానంటే ఏం కోసేస్తావు చివరికి నిన్ను కోసేసుకునే పరిస్థితి కాళ్ళు చేతులు కోసేసుకోవాలి వచ్చి కోత రాను తీసుకెళ్తే ఏం కోసుకుంటాడు చెప్పండి మోకాళ్ళు కోసేసుకుని కాళ్ళు కోసం చిన్నప్పుడు మనల్ని పొలంగ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో గడ్డి కొని రాయినప్పుడు ఏం కోసుకున్నాం ఫింగర్స్ లేపేసుకునే వాళ్ళం మనం గడ్డి కోయడానికి వెళ్ళినప్పుడు అలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అలకన్నా స్పీడ్గా కోయడం స్టార్ట్ చేస్తాం ఎందుకు అనుభవం రావాలి అనుభవం ఎట్లా వస్తుంది నాకు సత్యంతో సహవాసం కుదిరినప్పుడు వస్తుంది చూద్దాం ఈ టెస్ట్ మనీని మీరు అలా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు చెప్పాడు ఇక్కడున్న ఒక టెస్ట్ మనీ ఉంది అది బైబిల్ ద్వారా పరిశుద్ధాత్మకిస్తున్నది అపోస్తుల పక్షాన్న ఏం చేశారు బోధ వాళ్ళు ఏం సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు ఆ పోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం జాగ్రత్తగా వినాలి ఎంతకన్నా వివరంగా మీరు వినకపోతేనే చెప్తున్నాను ఎంతకన్నా వివరంగా మాట్లాడేవారు బహుశా మన స్థానికంగా ఈ తరంలో మనకి దొరకరేమో చచ్చిపోయి కూడా ఇంకా దొరుకుతారనుకోవడం అసాధ్యం నేను మరలా చెప్తున్నాను ఎంతమంది బాధ పెట్టినా ఎన్ని బాధలు మనకు వచ్చినా ఎన్ని మోసాలు జరిగిపోయినా గట్టిగా బతికితే మన బతికేది చెప్పండి ఎంత చెప్పండి కొంచెం హెల్దీగా ఉంటే ఒక యాబ్ వేసుకుంటే ఆ తర్వాత అంటే సంగతులు చితగించబో పడత రా కరోనా వచ్చిందంటే అసలు ముట్టుకోరు ఇక్క గొడవ ఉండదు ఇక అందుకే మనకి సత్యం చెప్పేటప్పుడు రాజీ వద్దు ఈ కొద్ది కాలం ముగిసిపోయే జీవితంలో అబద్ధం మనం బోధించాల్సిన అవసరం మనకి లేదు బతుకున్నంతకాలం నమ్మకంగా వాకింగ్ చెబుతూ బతికెళ్తాం చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చును పేదలు ఆ పద్నాలుగు పదకొండు మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారుతే ఇట్లా యోధయ మనుషులారా ఎరుసుములో కాపరమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక ఆశ్చర్యకరమైన సంగతి అని చెప్పండి అధ్యయ మీరు చదివితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి చెప్పండి నేను అడుగుతున్న మిమ్మల్ని మోగ విగ్రహాలుగా ఉండొద్దు ఆశ్చర్యకరమైన సంగతి ఈ రెండో అధ్యాయంలో ఏంటి ఏంటి తప్పని మనం గుర్తొచ్చేది ఏంటి చెప్పినా అగ్ని నాలుకులుగా భాగింపబడి పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగిపోవడం ఆశ్చర్యం అనుకుంటాం కానీ విశ్వాసిగా ఆశ్చర్యం ఏంటి చెప్పినా అది మాత్రమే కాదు దానికన్నా ముందు ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే ఒకరోజు చిన్నపిల్ల ఓ ఫేటరు నువ్వు కూడా ఆ గలలీయ సభ్యుడు కదా అంటే ఒక చిన్న పిల్ల దగ్గర ఒప్పుకోలేని ఈ పామరుడు ఎవరు పేతురు ఒక చిన్న పిల్ల దగ్గర సరిగ్గా చదువులేని ఈ పేతురు ఒక చిన్న పిల్లలు సింగిల్గా వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడివే కాదంటే నోనో అన్నాడు అస్సలు ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు అలా తెలియదన్న ఈ పామరుడు ఈరోజు పండితుల మధ్య వేల మంది వేల మంది ఎన్ని వేల మంది వచ్చారు తెలీదు ఆ రోజు మారింది మూడు వేలు వచ్చింది తెలీదు అంత వేల మంది ప్రజల మధ్య ఒక అమ్మాయి ముందు ఒప్పుకోలేనడు పామరుడు ఈరోజు పండితులు ఎంతో గొప్ప గొప్ప మేధావులు సమాజంలో స్థితిగతులు బాగున్న వారు గ్రీకు ఫిలాసఫర్స్ ఇలాంటి వారు ఎందరో వచ్చి ఆ రోజు అక్కడ నిలబడితే వాళ్ళందరి ముందు ఈ పామరు నిలబడి మాట్లాడుతున్నాడు అంటే నాకు ఇది ఇంత ఇది వింత నాకు ఆత్మ దిగిందన్నది అది ఆధ్యాత్మిక తీవ్రతలో హయ్యర్ రేంజ్ అది ఫస్ట్ నాకు వింత ఏంటంటే ఇతడు మాట్లాడడం ఏంటి ప్రభు ఏదైతే చెప్పాడో అక్షరాలు అపోస్తుల జీవితంలో జరుగుతుంది చూడండి ప్రభు ఏం చెప్పాడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు సాక్షిగా ఉండడానికి పేతురు ఏం చేస్తున్నాడు పామరుడైన ఆయన సొంత సాక్షిని చెప్పట్లేదు బోధ చెప్పడం స్టార్ట్ చేశాడు ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే సాక్షిగా నిలబెట్టుకోవడం అంటే ఒక వ్యక్తి నిలబడి మాట్లాడడం ఏం మాట్లాడడం వాక్యం మాట్లాడడం పేతురు ఏం మాట్లాడారు రోజు ఏ వేలు లేఖనాలు ఎత్తి మాట్లాడాడు పేతురు ఏం మాట్లాడారు రోజు పదహారవ కీర్తన ఎత్తి మాట్లాడాడు ఆ రోజు పేతురు ఇంకా ఏం మాట్లాడాడు నూట పదవ కీర్తన మాట్లాడాడు ఆ రోజు పేతురు ఇంకా ఏం మాట్లాడాడు ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చిన మాట్లాడాడు ఆ రోజు పేతురు ఇంకా ఏం మాట్లాడాడు ద్వితీయోపదేశకాండం పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మాట్లాడాడు ఇంకా ఏం మాట్లాడు క్షమించండి పద్దెనిమిది అధ్యాయం పదిహేను వచనం పద్దెనిమిది వచ్చిన పంతొమ్మిది వచ్చిన మాట్లాడాడు ఇంకా ఏం మాట్లాడాడు ఆది కాండం అబ్రహాము సందర్భం పన్నెండవ అధ్యాయం ఎత్తి మాట్లాడాడు ఇంకా ఏం మాట్లాడాడు ఇరవై రెండవ అధ్యాయం సంతానం కొరకు ఆ సంతానం అబ్రహాంకి ఇచ్చిన సంతానం ఎవరో అనుకోకండి క్రీస్తే అన్న ఆ ఇరవై రెండు పద్దెనిమిది ఎత్తి మాట్లాడాడు ఇంకా ఏం మాట్లాడాడు ఆది కాండి ఇరవై ఆరవ అధ్యాయం నాలుగవ వచ్చిన వ్యక్తి మాట్లాడాడు సాక్షిగా ఉండడం అంటే ఏంటంటే వాక్యాన్ని లేపి ఎవరించి మాట్లాడటమే ఆ సత్యానికి సాక్షిగా ఉండడు మూడు వేల మంది ఏం చెప్తే మారయ్యా అంటే డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా వాక్యం చెబితే మారారు వాక్యం చెబితేనే మారారు వాక్యం చెబితేనే మారుతారు ఏం మాట్లాడారు రోజు స్టార్టింగ్ అబ్రహాము దగ్గర నుంచి లేవనిస్తున్నాడు ఏ వేలు ప్రవక్తన ప్రవచనాలు ఎత్తి మాట్లాడాడు దావిది యొక్క ప్రవచనం అభిషక్తి అంటే దావీతో మీరు సరిపెట్టుకోకండి ఇదిగో లేఖనాన్ని వివరించి మాట్లాడుతున్నాను దావిదికి సంబంధించింది కాదని ఓపెన్ చేసి మాట్లాడాడు ఆయన ఇంకా ఏం చెప్పాడు అబ్రహాంకి బ్లెస్ చేసాడే దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానని అది ఇసా కనుకోకండి మరి మెస్సేజ్ గుచ్చి చెప్పాడని వివరించి మాట్లాడితే ఈ లేఖనాలన్నీ విన్న తర్వాత వచ్చిన వారందరూ నట ఏమైపోయారట పొడవబడి మారిపోయారట లేఖనాన్ని విప్పి మాట్లాడేవాడు ఎక్కడుంటే అక్కడ మార్పు స్టార్ట్ అవుతుంది అతిశయించే సంగతి కాదు కానీ ఒక మాట చెప్తాను ఈ చిన్ని సంఘాన్ని ఇన్ని సంఘాలు ఈరోజు కళ్ళు పెద్దవి చేసిన ఎందుకు చూస్తున్నాయి చెప్పండి కారణం ఒకే ఒకటి వివరించి మాట్లాడుతున్నాం కనుక ఏముంది మన దగ్గర గొప్పతనం ఏమీ లేదు మరి ఎలా ఎందుకు ఇలా ఇంతమంది ఫాలో అవుతున్నారు ఎందరో దైవజన్లు ఎందుకు వివరించి మాట్లాడతారు కనుక రివేవల్ ఉజ్జీవం గొప్ప ఉద్యమం ఎట్లా వస్తుంది అంటే వాక్యం వివరించి మాట్లాడుతూ వస్తుంది పాటలు పాడిస్తే రాదు ఉద్యమం ఎవరండి బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకొచ్చారండి ఉద్యమానకట ఈయన ఎవరండి సినిమా గాయకుల్ని దేనికి ఈయన ఎవరండి ఆయన మంచి టెస్ట్ మనం చెప్తారండి ఉద్యీవానికి ఉద్యోగం మీరు ఏం చేసినా రాదు ఉద్యమం వచ్చేది విశ్వాసులోకి ఒక్కటే వాక్యం వివరించి మాట్లాడాలంతే వేరే దారి లేదు ఇక్క రాకపోతే మాట్లాడడం రాకపోతే నోరు మూసుకుని వివరించే వాళ్ళతో మాట్లాడించాలి తగునమ్మా అని రెడీ అయితే ఏమవుద్ది వ్యర్థమైన కాలయాపన అవుద్ది సంఘానికి మూఢనమ్మకాలు వచ్చేస్తే వివరణాత్మకమైన బాధ లేకపోతే సంఘం ఏమైపోద్ది కల్ట్ అయిపోద్ది సంఘం మెల్లమెల్లగా కలిసిపోతుంది లోకంలో పేత్రి గారు ఎంత వివరణాత్మకమైన ప్రసంగం ఆ రోజు మాట్లాడాడు చూడండి ఏం చేయలేదు ఆయన ఏమో మిరాకిల్ చేశాడు అక్కడ ఏ మిరాకిల్ చేయలేదు ఆయన వివరించి మాట్లాడాడు వివరించి అక్కడితో ఆగడా మూడవ అధ్యాయం ఇరవై నాలుగు లేవన్నాడు చూడండి మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చున్నాం మరలా ఆయన స్టార్ట్ చేస్తూ మూడో అధ్యాయానికి మరలా ఎగైన్ టు ఫేటర్ ఫేటర్ మాట్లాడుతున్నాడు మరలా మూడో అధ్యాయంలో మాట్లాడితే మరలా పేదరే రెండవ అధ్యాయంలో మాట్లాడింది పేతురే ఈ అనే మాట దగ్గర మీరు మర్చిపోకండి పామరుడు ఆ పామరుడు మరలా మాట్లాడుతున్నాడు ఏమని మరియు సమయలు మొదలుకొని వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో నీ సంతానం ముందు భూలోకవంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణ్ణి దుష్టత్వం నుండి మండించిన ఇంటికి చదువుకోండి ఏం చెప్తున్నాడు ప్రవక్తలు మొదలుకొని మోసే మొదలుకొని ప్రవక్తలు మొదలుకొని సమయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవశించారో వాళ్ళందరి యొక్క సాక్ష్యాలంటే ఆ వాక్యాలు తీసుకొచ్చి ఇదిగో మనం ఎదురు చూసిన మెస్ అయ్యా ఈ నజరేడైన ఏసే క్రీస్తు అన్నాడు లేఖనాలే మాట్లాడారు ఆ రోజు గొప్ప సంగతి ఏంటంటే గుడ్డు వాడికి కళ్ళు ఇచ్చిన సంగతి ఎవరించి మాట్లాడలేదు ఎక్కువైన ఎవరు మూఢయంలో అక్కడ ఎవరైతే కూడా ఆ లోపాన్ని సరి చేసిన దాని కొరకు ఎక్కువ మాట్లాడలేదు ఆయన మాట్లాడిన దేని కొరకు అంటే వాక్యం కొరకు వచ్చారట ఆ మిరాకిల్ ఎందుకు చేశారు యోహాను పేతురులంటే అంటే జనాలు చేశారు ఎలా వండర్ జరిగింది మిరాకిల్ ఆ మిరాకులు చూడడానికి వచ్చిన వారందరిని నిలబెట్టి వారందరిని గుంపుగా నిలబెట్టి పతకొని వచ్చినాలో వాడు పేతుర్ని యోహాన్ని పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సులభం ఉందని మండపంలో ఉన్న వారికి గుంపుగా పరిగెత్తికొచ్చి వచ్చిన వాళ్ళకి వాళ్ళు చేసింది చేసింది మేమే మైకి ఇవ్వండి అని చెప్పలేదు వారు ఆ గుంటువాడికి మైక్ ఇవ్వండి ఆ కుంటివాడికి మైక్ ఇవ్వండి అని ఈరోజు చెప్పినట్టు చెప్పలేదు వారు వచ్చిన వారందరిని గుంపును పట్టుకొని వివరించడం మాట్లాడాడు ఏం వివరించడం మేము ఎలా మెట్లు ఎక్కుతుండగా వాడు అలా మా వైపు చూస్తుండగా మేము ఒక భారీ డైలాగ్ కొట్టని చెప్పలేదు ఆయన చెప్పింది ఒకే ఒక్కటి వాక్యాన్ని సమయలు మొదలుకొని మోసే మొదలుకొని నీతి నీతిమంతులు మొదలుకొని అబ్రహాముకి ఇచ్చిన సంతానం ఏదైతే ఉందో ఇదంతా వివరించి ఆ రోజు మాట్లాడాడు మరలా ఉద్యమం స్టార్ట్ అయింది ఎందుకు వాక్యం మాట్లాడాలని కుండెలు బాధకుని చెప్తున్నాను చెప్పండి ఎందుకు మన మీద ఇంత వ్యతిరేకత వచ్చినా ఎందుకు ఇది మాట్లాడమని అడుగుతున్నాం మనం వాక్యం మాట్లాడకపోతే సంఘం లోకంలోనికి కలిసిపోతుంది అబ్జర్వేషన్ ఉండాలి లోకం సంఘంలోకి వెళ్ళిపోతుంది సంఘం లోకంలోకి వచ్చేస్తుంది రెండు మిళితమైపోతాయి ఏది వద్దు ఏమి మాట్లాడడానికి సమయాన్ని కేటాయించవద్దు వాక్యమే మాట్లాడండి వాక్యమే మాట్లాడండి ఎంత ధన్యత అండి పురాతనమైన సంగతులు నాకు ఇచ్చి మాట్లాడు జేమ్స్ అని నన్ను అన్నాడంటే ఇది మాట్లాడకుండా నేను ఏదేదో మాట్లాడితే దేవుని దృష్టికి నేను అయోగ్యం అవుతానా బలా అనిపించుకోగలనా వీలైతే ఒకవేళ నీకు మైండ్లో మన మనుషులను గనక సడన్గా ఏదో ఒక విషయం గుర్తు రావచ్చు కట్ చేసేయండి దాన్ని ఇది మాట్లాడడం సభవు కాదని లేఖనం ఎత్తి మాట్లాడండి లేఖనాన్ని మాట్లాడడానికి ఇంకా నాకు సమయం కావాలని సాగదీయడానికి ఏ ఎగ్జాంపుల్ చెప్పకండి మన వాక్యాన్నే మాట్లాడాలి మాట్లాడాలి వాక్యాన్నే మాట్లాడండి ఎందుకన్నా ధన్యత బోధకునికి లేదు రాదు ఎందుకన్నా మంచి పిలుపు కూడా లేదనుకుంటాను నాకు తెలిసి ఈ తరగతిలో కానీ సమయం వచ్చింది అని నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను అన్నమాట ఏంటో చెప్పిన ఒక బోధకుడికి ఉండే గొప్ప స్థిరమైన పిలిపి అంటే చెప్పిన ఈ మాట నిజంగా నా కళల్లో నీరు తిరిగి ఆ మాట నేను చదువుకుంటున్నప్పుడు ఆ మాట ఏంటంటే దేవునికి ఉన్న ఒకే ఒక్క ఏకైక కుమారుడు యేసుక్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలా వచ్చాడంటే బోధకుడిగా వచ్చాడు ఎంత ధన్యత అంటే ఆయన ఒక్కగానొక్క ఒక కుమారుడు బోధకుడిగా రావడం ఎంత ధన్యత అలాంటి ధన్యతలు ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టాడంటే మనకెంత ధన్యత యసుగ్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు అనేవారట ప్రజలు బోధకుడా అనేవారట ఎంత గొప్ప సంగతి అండి ఆయన బోధించడం ప్రారంభించినప్పుడు అలాంటి జోన్లోనికి ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టి మాట్లాడమంటే మనం బోధ మాట్లాడకుండా ఏం మాట్లాడాలి బోధే మాట్లాడాలి అపోస్థుల కార్యంలో అధ్యాయం అపోస్తులు గారిములు ఆరో అధ్యాయం రెండవ చూడం అప్పుడు పన్నెండుగారు అపోస్తులు శిష్యుల సమూహమును పిలిచి ఆహారం పంచిపెట్టుడ యుక్తము కాదు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకోండి జరుగుతున్న పరిస్థితి మనకు తెలుసు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు అపోస్తుల బోధన విధానం మనం పరిశీలిస్తున్నాం మొదటి అధ్యాయంలో మీరు సాక్షులుగా ఉంటారని చెప్పారు రెండో అధ్యాయంలో సాక్ష్యాలు స్టార్ట్ అయ్యాయి ఎవరు పేతురు గారు మూడో అధ్యాయంలో సాక్ష్యం కొనసాగింది ఎవరు పేతురు గారు ఇప్పుడు మరలా మనం ఆరో అధ్యాయానికి వచ్చాం అపోస్తుల కార్యం యొక్క క్రమాన్ని మీరు చూడండి బోధ 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 అపోస్తులు చేసిన కార్యాలు ఏంటంటే బోధ ఆరో అధ్యాయంలో ఏం జరుగుతుందంటే విస్తరించిన సంఘంలో ఎన్నో గొడవలు వచ్చాయట ఎన్నో గొడవలు ఎన్నో గొడవలు వచ్చిన తర్వాత విస్తరించిన సంఘంలో గొడవలు వస్తే ఆ పోస్తులు ఎంత తీవ్రత కలిగిన మాట అన్నారు చూడండి ఆరు అధ్యాయం రెండవ వచ్చిన అప్పుడు పన్నెండుగురు ఆ తమ యొక్కకు శిష్యుల సమూహమును పిలిచి దేవుని వాక్యం బోధించుటమాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు యుక్తము కాదు వాక్యం బోధించడం మానేసి ఈ గొడవలు తీరుస్తూ భోజనాల దగ్గర కూర్చోవడం బోధకులుగా యుక్తము కాదు ఇంకా మంచి మాట ఏంటంటే నాలుగో వచ్చిన అనుకుంటా అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర ఎందును ఎడతెగక ఎందుమండ్రి ఎంత ఎంత గంభీరమైన విషయం అర్థమైపోయిందో చూడండి ఈ గొడవలు తీరుస్తూ ఆ గొడవలకి ఈ గొడవలకి సమాధానం చెప్తూ తీర్పులు చెబుతూ ఉండడానికి దేవుడు మమ్మల్ని పిలుచుకోలేదు మమ్మల్ని పిలిచింది దేనికంటే వాక్యం వివరించడం మానేసి ఈ గొడవలకు ఆన్సర్ చేస్తూ ఉండిపోతే దేవుడిచ్చిన స్థితికి మేము అన్యాయం చేసిన వారు అవుతామని అర్థమైపోయింది వాళ్ళు ఈ గొడవలు చక్కదిద్దాలి అంటే గొడవలకు ఆన్సర్ చేసేవారు కాదు భక్తి పరులైన ఏడుగురు పిల్లలు ఉంటే చాలు అనుకున్నారు మేము మాత్రం ఏం చేస్తామంటే వాక్యం బోధిస్తాం ప్రార్థన చేస్తాం చూసా ఈరోజు ఇదే రిఫరెన్స్తో నేను యూట్యూబ్ ప్రసంగికుల అందరినీ అడుగుతున్నాను ఏం చేస్తున్నారు మీరంటే గొడవలకు ఆన్సర్ చేస్తూ కూర్చున్నారు వాక్యం బోధించడం మానేస్తారు వాక్యం బోధించడం మా వాడు అలా అన్నాడట ఈయన రెడీ అవుతున్నాడు చెప్పడానికి అవసరం అది ఆ రోజు గొడవలకు ఆన్సర్ చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు ఎవరు అపోస్తులు వాళ్ళ ఆన్సర్ కన్నా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పినా గొడవలు రావడానికి కారణం భక్తి లేకపోవడం భక్తి లేకపోవడానికి కారణం భక్తిపరులైన మనుషులు అక్కడ లేకపోవడం భక్తిపరులైన మనుషులు అక్కడ ఏడుగురుంటే గొడవలే ఉండవు భక్తిపరుల్లో భక్తి పెరగాలంటే మేము వాక్యం బోధించడం మాత్రం మానకూడదు అనుకున్నారు వాళ్ళు వివరించి వివరించి అందుకే పెద్ద అని గారు అంటాడు ఈ గుడారంలో ఉన్నంత కాలం ఆ లేఖనాలు ఎలిగెత్తి రేపుతూనే ఉంటాడంట ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం ప్రవచన వాక్యం నాకుంది అది చెబుతూనే ఉంటాను నేను చెబుతూనే ఉంటాను ఎంతకాలం పేదరు అంటే చచ్చిపోయే వరకు చెబుతూనే ఉంటాడు అది ధన్యత బోధకులకి దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటంటే యసుక్రీస్తు వారు బోధించడం ప్రారంభించిన ఆ బోధ ఈ రోజు వరకు కొనసాగించి నిన్ను నన్ను కూడా మాట్లాడమంటున్నాడంటే ప్రభువు నిలబడిన బోధన స్థితిలోనికి మనల్ని కూడా రమ్మంటున్నాడు బోధించడానికి అలాంటి స్థితి నాకు ఇచ్చిన దాని విలువ తెలియకుండా నేను ఏదేదో మాట్లాడితే ఎంత అన్యాయం చేసిన అవుతాయని చెప్పండి రెండవ అధ్యాయంలో బోధించి సాక్ష్యంగా నిలబడ్డారు మూడో అధ్యాయంలో బోధించి అనేక మందికి సాక్షిగా నిలబడ్డాడు ఆరో అధ్యాయంలో బోధ మాత్రమే చేయాలన్నారు ఇక ఏడవ అధ్యాయం వచ్చేసరికి ఒక మిరాకిల్కే ప్రత్యేక కనబడే స్టీఫెన్ మనకు కనబడతాడు ఆయన ఎవరైనా అత సాక్షి అపోస్తుల కార్యములో చదువుతూ 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 ఉండగానే పేతురు యోహాలను కొడతారు అయ్యో కొట్టారే అనుకుంటాం మనం ఏం మాట్లాడారని అన్యాయంగా కొట్టేశారని మనం అలా బాధపడుతూ అలా చదువుతూ ముందుకు వెళ్ళేసరికి ఈ గొప్ప సాక్షి అయిన స్థెపన్ని చంపేస్తారు చంపేశారు ఎందుకు చంపేశారు ఏం చేశాడని చంపేశారు ఏం చేసాడు స్థాపన చెప్పండి వాక్యం వివరించి మాట్లాడాడు ఎక్కడి నుంచి ఆయన వాక్యం వివరించి మాట్లాడారంటే ఆది కాండపు పరిస్థితుల నుండి ప్రభు పునరుద్ధానం వరకు లేపి లేపి మాట్లాడే ఆ వ్యక్తికి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత చదివి ఉండకపోతే ఎంత పట్టు లేకపోతే గుక్క తిప్పుకోకుండా భౌగోళిక సాక్ష్యాలతో సహా ప్రసంగం చేయగలగడు చెప్పండి చూశారా ఒక నానుడేటంటే పరిశుద్ధాత్మడు మాట్లాడడం అంటే నిలబడాలా మనం ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చి నిలబడేస్తే అయిపోద్ది అనుకోకండి మనం ప్రిపేర్ అయిన దానికి కూడా మాట్లాడాలంటే ఆయన సహాయం లేకపోతే మాట్లాడలేము ఆయన ఆ రోజు పేత ఆ రోజు పేతురు తర్వాత బిగ్గెస్ట్ హిస్టారికల్ మెసేజ్ ఏదన్నా ఉంది అంటే చరిత్రలో ఆత్సాక్షులందరికీ ఊపినిచ్చే వర్తమానం వివరించి మాట్లాడిన వర్తమానం స్థాపన ప్రసంగం ఏం మాట్లాడాడు వాక్యం ఏం మాట్లాడారు రెఫరెన్స్ నేను చెప్తాను వీలైతే అబ్జర్వ్ చేయండి ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన మాట్లాడు అబ్రహాం పిలుపు కాలింగ్ కొరకు మాట్లాడాడు నెక్స్ట్ ఆది కాండం అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు మాట్లాడాడు నెక్స్ట్ నిర్గమాకాండం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన మాట్లాడాడు పదనకు వచ్చి నెక్స్ట్ నిర్గమాకాండం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మాట్లాడాడు నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఐదో వచ్చిన నుండి పదో వచ్చిన వరకు దారాలంగా ఎత్తి మాట్లాడాడు నెక్స్ట్ ద్వితీయ ఉపదేశకాండ పద్దెనిమిది అధ్యాయం పదిహేను వచ్చిన మాట్లాడాడు నెక్స్ట్ తెపన ఇంకా ఏం మాట్లాడాడంటే ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మాట్లాడాడు ఇంకా ఏం మాట్లాడాడు ఆమోస గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన నుండి ఇరవై ఏడు వరకు మాట్లాడాడు ఇంకా ఏం మాట్లాడాడు యష్య అరవై ఆరో అధ్యాయం మొదటి రెండు వచ్చిన మాట్లాడాడు ఆ రోజు సాక్ష్యం ఏం చెప్పారంటే లేఖనాలు వివరించి ఎలిగెత్తి చెప్పారు ఎంతలా చెప్పారంటే చంపేసినా చెప్పారు ఉద్యమం ఎట్లా వచ్చింది పౌళ్ళ లాంటి వాడు కదిలింపబడిపోవడానికి కారణం ఏంటి చెప్పినా ఎన్నో రిఫరెన్స్ కోట్ చేసి మాట్లాడాడు స్తపను ఎన్నో రిఫరెన్స్ కోట్ చేశాడు పేదరు ఆ రోజు మూడు వేల మందిని మార్చడానికి ఏం చేశాడు ప్రసంగం అంటే రెఫరెన్స్ వివరించాడు ఆయన ఏ చెప్పలేదు సంఘంలో గొడవలు జరిగినప్పుడు గొడవలు తీరుతూ ఉండిపోలేదు ఈరోజు ప్రసంగికులు అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది వాక్యం వివరించి మాట్లాడాలి వాక్యమే వివరించి మాట్లాడాలి వివరించి మాట్లాడారు వారు స్థిపను చనిపోయే ముందు వరకు ఆ ప్రభువు కూర్చొని సాక్ష్యం చెబుతూ ఆయన కుడిపార్సం ఆశ ఉండే ఉండాలి నేను చూశాను నా మాట ఏంటి చెప్పిన దావీది పలికిన మాటని స్థిరపరుస్తున్నాడు అలా సాక్ష్యం ఇస్తూనే చచ్చిపోయాడు వాక్యం వివరించడానికి ఏమైపోయాలో సంఘం అంటే సత్యాన్ని స్థాపించడానికి చచ్చిపోయినా పర్వాలేదు ఇది ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయంలో జరుగుతున్న సన్నివేశాలు నెక్స్ట్ అపోస్తుల కార్యములు ఎనిమిది అధ్యాయం అపోస్తుల కార్యములు ఎనిమిది అధ్యాయం మొదలు వచ్చిందరుసలేంలోని సంఘం నాకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ ఉదయ సమరయ దేశములంతటను చెదరిపోయేది గల మనుషులు స్తెపన్న సమాధి చేసి అతన్ని గూచి బహుగా ప్రాలాపించరు నాలుగో వచ్చిన కాబట్టి చెదరిపోయిన సో చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి ఎంత క్లియర్గా బ్యూటిఫుల్గా ఉందే ఫ్రెండ్స్ ఒక వ్యక్తి సంఘంలో యాక్టివ్ మెంబర్గా ఉన్న వ్యక్తి స్టెప్ని చంపేస్తే సంఘం బాధపడిందట భయపడిందట చెదిరిపోయిందట భయపడినా చెదిరిపోయినా వారు కొత్త ప్రాంతానికి వెళ్ళిన వెంటనే వాళ్ళు చేసింది ఏంటి చెప్పండి టూలెట్ బోర్డులు ఎక్కడున్నా ఆయన చూడలేదు వాళ్ళు మరి కొత్తగా వచ్చినప్పుడు మనం ఏం చేసుకుంటాం ఎక్కడున్నాయి అద్దెకి చీలుళ్ళు ఎక్కడున్నాయి మన సౌకర్యమే పని చేసుకోవడానికి ఇవేం చూడలేదు వారికి ఆ ప్రాంతం అలవాటు అవ్వకపోయినా వాళ్ళు చేసింది ఏంటంటే చెప్పండి సంచారం చేస్తూ సువార్తను వాక్యమును సమరయ్య లాంటి ప్రాంతాలది మూకమ్మడే జాతి కలిగిన అవి జాతి అంటే కేస్త కాదు నానా సమితి సమితి లాగా అన్ని కలిసిపోయిన ఏరియా అది అలాంటి ఏరియాలో కూడా వాక్యం వెళ్ళి వెళ్ళి చెబుతూ వీళ్ళు ఏం చేశారు ఉజ్జీవం తెచ్చాడు అక్కడ గారిడీ సీమో లాంటి వారు గొప్ప గొప్ప వారు కూడా అటెన్షన్ ప్లే చేశారు ఇంకా వండర్ ఏంటంటే ఎనిమిదో అధ్యాయంలో ఒక ఆర్థిక మంత్రి ఐదు ఎనిమిదో అధ్యాయంలో తారసపడతాడు మనకి ఎవరు ఆర్థిక మంత్రి ఐథియోపియా ఆఫ్రికా చెప్పాం ఒకసారి ఎంతమంది గుర్తుందో ఎక్కడో సుదీర్ఘమైన చీకటి ఖండం నుండి మరి ఎలా ఆయనకి వాక్యం అందిందో మనకు తెలీదు మరి ఆ దాని కాలం దగ్గర నుంచి అందిందో మరి ఎలా వాక్యం వెళ్ళిందో మనకు తెలీదు లేదా సులోమూన కాలంలో వచ్చిందో ఆమె ఒకసారి విస్తరించి మనం మాట్లాడుకున్నాం ఆ రాణి గారు వెళ్ళి అక్కడ పునాదులు ఆ చీకటి కణంలో పునాదులు వేసారో మనకు తెలియదు కానీ ఒక విషయం అయితే అక్కడ అర్థమైందని మనకు అర్థమవుతుంది ఏంటి రియల్ గాడ్ నిజమైన దేవుడు రియల్ వర్షిప్ ఎక్కడ జరగాలంటే దేవునికి సత్య సంబంధమైన ఆరాధన జెరూసలేం సిటీలో జరుగుతుందని ఒక ఆర్థిక మంత్రికి ఫైనాన్షియల్ మినిస్టర్కి అర్థమైంది అక్కడి నుంచి నెలల నెలలు ప్రయాణం చేసి ఆయన ప్రయాణం చేసి ప్రయాణం చేసి వచ్చి ఆరాధన చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆరాధన చేయడం కావచ్చాడే ఆరాధన చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆరాధన కన్నా ఆర్థిక మంత్రికి అర్జెంటుగా తెలియాల్సింది ఏంటంటే ఆయన చదువుతున్న వాక్యం అర్థం అవడం అత్యవసరమైన అబ్జర్వ్ చేశాడు దేవుడు లే లే పిలుపు లే అని తీసుకొచ్చాడు పిలుపుని లే నడు నడని పిలుపుని ఎత్తుకొచ్చి తీసుకొచ్చి ఆర్థిక మంత్రి ముందు నిలబెట్టి ఆయన ఏం చదువుతున్నాడు అడుగు అన్నాడు ఏంటి చెప్పిన రాయించినది పరిశుద్ధాత్ముడు చదువుతున్నది ఆర్థిక మంత్రి రాయించిన రైటర్ పరిశుద్ధాత్ముడు అయితే ఆయనే అర్థమయ్యలేదో మిరాకిల్ చేయొచ్చు కదా అక్కడ చేయలేదు ఆయన ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు చెప్పండి పిలుపునిచ్చాడు చెప్పింది ఎవరించండి ఎవరికి పడితే వాళ్ళకి బైబిల్ ఇచ్చి చదివేసుకుంటే అయిపోదు వివరించి మాట్లాడే బోధకులు సంఘానికి కావాలి అది లేకపోతే సంఘానికి ఊపిరి లేదు సంఘానికి విలువ లేదు సంఘానికి వాల్యూస్ ఉండవు సత్యం బోధింప బోధింపబడకపోతే సమాజానికి సంఘానికి తేడా ఉండదు ఈరోజు సంఘమే ఇలాంటి రాజకీయాలు రా లేదంటే ఇలాంటి రంపుతో కొట్టుకుపోతే ఇక వరల్డ్ ఎలా ఉంది చెప్పండి వెచ్చల విడుతాను వావి వరస లేని పరిస్థితుల్లో సొసైటీలో లేటెస్ట్ ట్రెండ్ ఏంటో చెప్పనా లేటెస్ట్గా ట్రెండ్ ఏంటి చెప్పండి నా ఇష్టం వచ్చినట్టు చేయడమే ట్రెండ్ ఈరోజు కాదు చెప్పంటే అంతా నా ఇష్టం నా ఇష్టం అన్న ఆ ఈగో ఫిలాసఫీ మీద వెళ్తుంది ఈరోజు ఇది ఫైనల్ నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానండి ఈరోజు సొసైటీ సంఘం సరిగ్గా లేకపోతే సొసైటీని అసలు ఊహించలేమాను అందుకే వాళ్ళు చెదిరిపోయినవారు వీళ్ళందరూ చేసేది వాక్యాన్ని బోధించారట ఆ రోజు ఆర్థిక మంత్రికి ఆ రోజు పిలుపు గారు ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి చూద్దాం ఒక లుక్ చేసి వెళ్దాం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం అపోస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చున్నా పిలుపు దగ్గరికి పరిగెట్టుకొని పోయి నీకు అర్థమవుతుందా లేదా పరిగెడితే ఎలా ఉంటుందో నాతో పరిగెట్టని జీవిస్తాను నిజంగా చెప్తున్నా పరిగెట్టడం చాలా కష్టం కబుర్లు చెప్పడం చాలా ఈజీ పరిగెట్టి వారు ఎంతమంది లేరు చెప్పండి పోలీస్ ఎలక్షన్లో చాలామంది మా రిలీజ్ అయిన తొమ్మిది తొమ్మిది పదమూడు ఆ టైంలో రిలీజ్ అయిన నోటిఫికేషన్లో చాలామంది యంగ్స్టర్స్ పరిగెడుతూ చచ్చిపోయేసరిగా ప్రాక్టీస్ లేక ఫైవ్ కేమ్ అప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు తీసేశారు పరిగెట్టడం అనేది ప్రాణాలతో చెలగా ఈ దేంతో పరిగెడుతున్నాడంటే ఆగున్న రథంతో కాదు చెప్పండి ఉన్న రథం దగ్గరికి పరిగెట్టుకెళ్తున్నాడు వెళ్తున్నాడు ఎంత రిస్క్ చేస్తున్నారు చూడండి వాక్యాన్ని వివరించడానికి ప్రాణాలను కూడా తృణప్రాయాలు గాయించి వాక్యాన్ని వివరించడానికి పరిగెట్టుకొచ్చాడట పరిగెట్టించాడు ఆ రోజు పరిశుద్ధాత్ముడు పరిగెట్టుకొచ్చి సార్ మీరు చదువుతున్నది గ్రహిస్తున్నారా అని అడిగి సత్య సంబంధిగా సత్యం కొరకు ఎతికిలాటాడే ఆర్థిక మంత్రి తక్కువ అయిపోతానేమో అని ఏమీ అనుకోకుండా సత్యమే కావాలని ఆయన ఒక మెట్టిదిగా అన్న మాట ఏంటంటే నాకు వివరించే వాళ్ళు లేకపోతే సత్యం నాకు ఎలా తెలుస్తుంది అయ్యా వెంటనే మీరు చదువుతున్నది ఏంటి అన్నది ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది నాకు త్రోవ చూపకపోతే నాకు వివరించే వాళ్ళు లేకపోతే నాకు వాక్యం ఎలా తెలుసుదంటే ఈరోజు చాలా మంది చేసి బుద్ధి లేని పొరపాటు అని చెప్పండి మాకు ఎవరు చెప్పకరొద్దు నువ్వు అంతే కా మాకు ఏం వివరించకరదు మేము ఇంటి దగ్గర కూర్చొని చదివేసుకుంటామంటే చదివేసుకో చదువుకుంటానే ఉంటాం ఇంక ఇంటికాడంతే ఎందుకు రావాలి వివరించి మాట్లాడే వాళ్ళు ఉన్న దగ్గరికి పరుగు పరుగు వెళ్ళాలి ఆ రోజు పరిగెట్టి వివరించి మాట్లాడేవాడు పరిగెట్టుకు వచ్చాడు ఆ రోజు ఈరోజు అలాగ ఉందరండి ఎవరం బోధించేవాడు పరిగెడతారు తప్ప వాళ్ళకి ఏమన్నా కంగారు చెప్పండి ఏమైనా ఉందా కంగారు పొరపాటున ఆయనకి ఏమన్నా బోధకుడికి ఆయనకు అనారోగ్యం వచ్చిన పరిస్థితులు బాగోకపోయినా ఒకవేళ ఏమన్నా ఆయన కొంచెం అటెండెన్స్ కొంచెం లేట్ అయినా వెంటనే ఆయనకి ఇచ్చే కామెంట్ అని చెప్పండి అసలు బాధ్యతలు ఎందుకంటారు ఇది వెనకే చూసారా అది సరి అయిన విధానం కాదు అందుకే అపోస్తులు కార్యములో ఎనిమిది అధ్యాయం ముప్పై వచ్చినలో పిలుపు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతని ప్రవక్త అని అశ్విరకం చదువుతుండగా విని నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపుడు ఏడుకొనగా అతడు లేఖన ముందు చదువుతున్న బాగ మీదనగా ఎస్యా యాభై మూడవ అధ్యాయం ఏడవచ్చిన చదువుతున్నాడు ఎవరు ఆర్థిక మంత్రి యష్యా యాభై మూడు ఇంకో ఇంకొక గమ్మత్ ఏంటంటే ఈ రోజు అన్ని పుస్తకాలు కలిపి ఉన్నట్టుగా ఆ రోజు అన్ని పుస్తకాలు కలిపి లేవు ఎక్కడ ఎక్కడుంటే ఎర్మియా ఏమో ఉండొచ్చు ఉందో లేదు కూడా తెలియదు ఎవరికి ఎర్మియా గ్రంథం ఎక్కడో ఉంటే ఆది కాండం ఎక్కడో ఉంటుంది ఆది కాండం ఎక్కడుంటే మిగిలిన గ్రంథాలు ఎక్కడ ఏ చర్మ కాగితాల మీద ఏ శిలా పలకాల మీద ఉందో ఎవరికి తెలీదు అందుబాటులో ఉన్న దాన్ని చాలా జాగ్రత్తగా చదివేవారు ఈరోజు అన్ని అందుబాటులో ఉన్న చదివేవాళ్ళు లేరు ఎందుకు నిజమే కదా ఏదైనా ఉంటే విలువ తెలీదు చెప్పాడు కదా కన్య అయిన సంఘం అట దగ్గరికి వచ్చిన రోజులు విలువ లేదట డోర్ దగ్గర నిలబడి అడిగాడు అడిగాడు తీయండి 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 కనబడకండడు ఆ తర్వాత బయటకు వచ్చి లభోదిబో అని కొట్టుకుంది ఏడు సుఖమేడు చెప్పండి దగ్గర ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయకపోతే దూరం అయిపోయిన తర్వాత దగ్గర రావడం అనేది అసాధ్యం చాలా కష్టం ఆ రోజు వివరించి మాట్లాడు యాభై మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన వివరించి మాట్లాడాడు ఆయన వివరించి మాట్లాడిన తర్వాత వెంటనే అక్కడ వచ్చిన ఉద్యమం ఏంటి చెప్పండి పిలుపు రథాన్ని ఒక్కసారిగా డీజిల్తో నడిచి ఇంజిన్గా మార్చలేదు ఎవరు చేయలేదు ఏమి ఏ మిరాకిల్ లేదు అక్కడ ఆ మిరాకిల్ ఏంటంటే రథము దిగి విస్తారముగున్న నీళ్ళలోకి వెళ్ళి బాప్తీసం తీసుకోవడమే పెద్ద మిరాకిల్ ఆర్థికమంతి ఆర్థిక మంత్రి తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వివరించి బోధ చేయటం నీకు అర్థమవుతుందో లేదో మొదటి అధ్యాయం దగ్గర నుంచి ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు ఎనిమిదో అధ్యాయం వరకు మనకు ఏకధాటిగా అపోస్తుల కార్యములను చదువుకుని అపోస్తులు చేసిన కార్యాలు ఏంటంటే వాక్యాన్ని చెప్పండి వివరించి మాట్లాడారు అంతే ఇంకేం మాట్లాడలేదు అపోస్తుల కార్యంలో కానీ మనకి వెంటనే గుర్తు చేయండి చెప్పండి మిరాకిల్ తప్ప ఏం గుర్తురావు మనకి అపోస్తుల కార్యంలో కానీ మనకు రావాల్సింది ఏంటంటే ప్రసంగాలు వారు ధారాళముగా టైం చూడకుండా విస్తరించి మాట్లాడారు వారు నెక్స్ట్ పదో అధ్యాయం ఆ లైన్ మీరు మిస్ అవ్వకండి ఇంకా పదో అధ్యాయమే అనుకోకండి ఎన్ని అధ్యాయులు ఇరవై ఎనిమిది అధ్యాయాలు త్వరగానే వెళ్ళిపోదాం పదో అధ్యాయం పదో అధ్యాయం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదవాధ్యాయం మాత్రమే వచ్చిన పటాలం అనబడిన పటాలములో దేవుని ఎందు భయభక్తులు గలవాడై ప్రజలకు ప్రజలకు ధర్మము వచ్చేయచ్చు ఎల్లప్పుడూనూ దేవునికి ప్రార్థన సొసైటీలో గుడ్ విల్ ఉందట ఎవరికి కర్నీల్ గారికి ఆ గుడ్ విల్ ఉన్నది ఏవో సోషల్ ఈవెంట్స్ చేస్తున్నాడు అని మాత్రమే కాదు ఆయన ఒక అధికారి కూడా గవర్నమెంట్ సుపీరియర్ ఆఫీసర్ ఆయన అలాంటి ఆయనకి సైనికులకి అధికారిగా ఉన్న ఒక పెద్ద అధికారిగా ఉన్న ఆయనకున్న దయాగుణం ఏంటంటే దిక్కు లేని వారికి పేదవారికి అందరికీ దాన ధర్మాలు చేస్తుంటాడు అత్యవసరంగా ఇలాంటి వ్యక్తికి ఈ మంచి సరిపోదు ఇతనికి అర్థం కావాల్సింది ఏంటంటే వాక్యూం వివరించి మాట్లాడే స్పీకర్ అత్యవసరమని దేవుడు నిర్ణయం తీసుకుంటాడు వెంటనే పేదరు అక్కడికి వెళ్ళి ప్రార్థనలు ఉన్నాడు మిద్ది మీదకి వెళ్ళి పేదరికి ప్రార్థనలో కనబడుతుంది అక్కడ అత్యవసరం ఉంది అని ఎప్పుడైతే అత్యవసరం ఉందో ముందు అర్థం కలి తర్వాత అర్థమైందో హా దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమంటున్నాడు వెళ్ళి అక్కడికి ఏమేమి చెప్పాలి ఒకరోజు నేను చేపలు పట్టుకునేవాడిని ఒక రోజు నేను వాళ్ళు ఇప్పుకుంటున్నప్పుడు ఈ టెస్ట్ మళ్ళీ ఏం చెప్పలేదు ఆయన చెప్పాడా అది చెప్పడం తప్పనట్లేదు అన్ని వేళల సందర్భం అది కాదు కేవలం కొంతమంది ఎందుకు తీసుకొచ్చారు అంటే సాక్ష్యం చెప్పడానికి వాకింగ్ చెప్పరు వాళ్ళు రెండు గంటలు ఆయన ఏం చెప్తారంటే ఆ రోజుల్లో మేము ఆ రోజుల్లో మీరు ఆ రోజుల్లో అలాగా మామిడికాయలు ఏరుకుంటూ తిరుగుతున్నప్పుడు సడన్గా అలా ఏదో ఇంకా అవన్నీ సాక్ష్యం చెప్పి సాక్ష్యం చెప్పించి వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు చదివించేసి వాళ్ళ అతిథుల్లో వస్తారు వాళ్ళు వాకింగ్ చెప్పడానికి రారు వాళ్ళ అతిథులే కానీ బోధకులు కారు ఇంకా గమ్మత్తు ఏంటంటే వెళ్ళిన తర్వాత పేతురి గారు ఆ రోజు ఏం మాట్లాడారు పేతురి గారు ఏం మాట్లాడారు చూడండి పదహైద్యా ఇరవై నాలుగు వచ్చినలో పదహ్యాం ఇరవై నాలుగు వచ్చినలో వాళ్ళు మీట్ అవుతున్నారు మరునాడు వారు కైసరియలో ప్రవేశించి ఎవరో పేతురు పేదరుని తీసుకురానికి వెళ్ళిన ఎస్కట్టు వీళ్ళందరూ అక్కడ ప్రవేశించి అప్పుడు కొర్నీలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండను పేతురు లోపలికి రాక కొన్నేళ్లు అతను ఎదుర్కొని అక్కడ ముఖ్యమైన ఆకర్షణీయమైన పదం ఏంటంటే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను బంధువులను ముఖ్య స్నేహితులను బెస్ట్ ఫ్రెండ్స్ వారికి ఎవరైతే బంధువర్గం ఉన్నారో ముఖ్య స్నేహితులు ఉన్నారో పిలిపించినట్టు దేనికి సాయంత్రం హిందూ సింధుని రారా కాదు మన బంధువులను ఎప్పుడు పిలుస్తాను చెప్పండి ఎప్పుడు మన ఇంట్లో ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం ఏదైనా చేయను వచ్చి తినేసి వెళ్ళిపోండి రా అన్నాను వచ్చి ఏం చేస్తాడు బ్లెస్సింగ్ ఏమైనా ఇస్తారా పీకల దాకా తినేసి మనకు ఏదో సర్టిఫికేట్ ఉప్పులో ఉప్పు తక్కువ ఉంది కారం తక్కువ ఉంది గడద గుడ్డు కంకర పీస్ అని చెప్పేసి చివరికి మన ఇన్ని లక్షలు తగలెట్టుకున్న మనకి ఇచ్చే సర్టిఫికేట్ ఏంటి గడిది గుడ్లా చేరు కార్యక్రమం అని చెప్పి వెళ్ళిపోతారు ఇది మన బంధువులు చేసేది అంతేనా మన బంధువులు దేనికి పిలిచేది చెప్పండి దీనికే ఓ గుద్దేసుకుని కొత్త ఇల్లు కట్టినప్పుడు కొత్తగా మనకి ఏమైనా ఉద్యోగం వచ్చినప్పుడు కొత్త బైక్ మనం కొన్నప్పుడు ఓ రిబ్బన్ కటింగ్ చేసేసి చాలా వచ్చి తగాపిస్తా కసకిస్తా తొక్కేసి వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చే సర్టిఫికేట్ ఏంటండి నేనైతే కడుతునండి అంటాడు నేనైతే కొందరు అక్కడ తెంగురాడు ఆ బండి కొన్నాడు అంటాం అడిచ్చి అడిచ్చే సర్టిఫికేట్ లేదు అలాంటి వాడికి పిలిచిన పిలవకపోయినా పర్లేదు కానీ మీరు పిలవాల్సిన దేనికి చెప్పిన ఒక మంచి స్పీకర్ వస్తున్నప్పుడు ఒక మంచిగా వివరించి బోధ కూడా వస్తున్నప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్స్ నిజంగా నీకు బెస్ట్ అయితే వాడు ఆత్మ రక్ష్యం పడ్డానికి మీ ఇంటికి పిలు నీకు నిజముగా బంధువు అయితే అత్యధికమైన బంధం నీకు ఏర్పడాలి అంటే ఆత్మీయ బంధం ఒకటి ఉంది ఆ బంధంతో వాడిని కట్టాలంటే వాక్యం వివరింపిస్తున్నప్పుడు ఖచ్చితంగా అమ్మ తేని చెప్పినా కరెక్ట్గా మనం ఏదైనా ఫంక్షన్లో వాక్యం చెప్తున్నప్పుడు బంధువులందరూ లేచి వెళ్ళిపోతుంటారు అదేమి దూరం కరెక్ట్గా వాకింగ్ చెప్తున్నాడు ముఖ్య స్నేహితులందరూ బెడ్రూమ్లో కూర్చొని టీవీ చేసి చూస్తుంటారు ఇంకెందుకు మనం వెళ్ళింది అక్కడికి అలా నేను వెళ్ళినా వ్యర్థమే వెళ్ళకపోవడమే మంచిది అవమానం అక్కడ వాకింగ్ తగ్గడం తగ్గిపోతుంది అక్కడ ఆయన బోధించాడంటే ఏం బోధించాడు పేతారు నలభై వచ్చిన ఏం బోధించాడు వారు ఆయనను మరాణిని వేలాడదీసి చంపిరి మారిన వేలాడిసి చంపిరి మూడో దినం లేచి మరాణిని వేలాడిదీ చంపని వచ్చును నిర్గమాకాడాన్ని కోటు చేస్తున్నాడు ్రాను అనే పదం నెక్స్ట్ నలభై మూడవ వచ్చును నలభై వచ్చును ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడేవాడో వాడాయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని అంటే ఆ రోజు కరున్నేలు గారి ఇంటికెళ్ళి ఉండిపోలేదు ఆయన లేదా ఈయన పొగడతలు అనుభవాలు చెప్పుకుంటూ ఉండిపోలేదా ఆయన ఆయన చేసింది ఏంటంటే ఆయన ఎక్కడో స్టార్ట్ చేసి క్రీస్తు త్యాగం ఎలా జరిగిందో వివరించి దీనికి సాక్షి నిర్గమాకాండం ప్రవక్తుల యొక్క ప్రవచనాలు ఇవన్నీ లేపి వివరించి మాట్లాడి ఎప్పుడైతే వివరించి మాట్లాడాడో అక్కడొచ్చిన ఉద్యమం చూడండి పేదడు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతను బోధ విన్నవారందరి మీదకి ఆత్మ దిగి ఏమింటే ఏమింటే బోధ ఉంటే కాదు వివరణాత్మకమైన బోధ ఉంటే ఈరోజు మాట్లాడడానికి చాలా మంది రెడీ అవుతాం ఎందరో రోజు రోజుకి మాట్లాడకపోతారు మాట్లాడేవారు కాదు వివరించి మాట్లాడేవారు కావాలి చెప్పిన కదా స్టార్టింగ్లో ఆర్ఆర్కే మూర్తి గారికి రైట్ హ్యాండ్గా పనిచేసిన ఆయన ఒక పెద్ద అనుభవంలోంచి ఒక మాట అన్నాడు నిజంగా ఆయన అన్న మాట ఏంటి చెప్పనా జనులు వినరనకండి వినేలా చెప్పేవారు లేరు కనుక వినరని చెప్పాడు ఎంత అనుభవం అంటే ఆ మాట జనులు వినరనకూడదు నాయన వినేలా చెప్పేవాడు అంటే ఖచ్చితంగా జనులు వింటారు వివరించి మాట్లాడేవారు ఉంటే ఖచ్చితంగా జనులు వింటారు ఇదిగో చూడండి ఎంత టైం అయింది నాన్ స్టాప్గా రెండు మూడు గంటలు నేను చెబుతున్నా మిస్ అవ్వకుండా ఎలా వింటున్నారో చూడండి ఎందుకు వింటారు వివరించి మాట్లాడింది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వింటారు సామర్లు ఎలాగో వెళ్ళిపోతారు ఇంకా ఇంకా ఏం మాట్లాడాడు నలభై నాలుగు వచ్చినాలో చూద్దాం నలభై నాలుగు నలభై ఏడు వచ్చినలో నలభై ఏడు అందుకు పేతురు మన వలె పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్త్యసం పొందకుండా ఎవడైనా నీలకు ఆటంకము చేయగలడా నేను యేసుక్రీస్తు నామందు వారు బాప్త్యసం పొందవలనని ఆజ్ఞాపించిన మారు మనసు ఉద్యమం పాటలు పాడితేనో ఎవరినో తీసుకొచ్చి టెస్ట్ మనల్ని చెప్పిస్తేనో రాలేదు ఆ రోజు ఉద్యమం ఎలా తెచ్చాడు పేతురు అంటే ప్రవక్తల యొక్క లేఖనాలు ఎలిగెత్తి మాట్లాడాడు ఆ రోజు మోసే లాంటి ప్రవక్త రాణుని గుర్చి మాట్లాడిన చంపేసిన కార్యానికి వచ్చి క్రీస్తుకు కోట్ చేసి మాట్లాడాడు ఆ రోజు మంచివాడైన వాడు కూడా అనగా ఎవరు కరుణీలు అత్యవసరంగా తెలుసుకోవాల్సిన మంచి ఏంటంటే క్రీస్తు నీ కొరకు చచ్చిపోయాడు ఇది ప్రవక్తలు చెప్పారు మోసే చెప్పాడు నీ కొరకు క్రీస్తు చనిపోయాడు ఎప్పుడైతే కరుణలు విన్నాడో అయితే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ మా స్నేహితులు మేము బాప్తీసం పొందాలనుకుంటున్నాం ప్లీజ్ బాప్తీసం ఇస్తారని ఆ రోజు బాప్తీసం తీసుకున్నారు ఎలా మారు మనసు పొందుతారు ఎలా మారు మనసు పొందుతారంటే ఏదేదో ఎగిరేస్తే మారు మనసు పొందరు మారు మనసు ఎలా పొందుతారంటే వివరించి మాట్లాడితే మారు మనసు పొందుతారు ఒకవేళ నేను మంచిగా బాధ చేసి గెస్ట్ స్పీకర్గా వచ్చి ఏదన్నా ఏరియాకి వెళ్ళి గెస్ట్ స్పీకర్గా మాట్లాడి నేను వెళ్ళిపోతే బాగా చెప్పాడన్నారంటే వాడు మారలేదు వాడు చూసింది బాగా చెప్పాడన్నది నిన్ను ఆడి వాక్యాన్ని అనలేదు వాడికి మారలేదు కానీ నువ్వు గుర్తున్నావు వాడికి ఒకవేళ మారితే వాడికి వెంటనే గుర్తొచ్చేది ఎవరు చెప్పినా దేవుడు దేవుడికి నాకు ఇంత అఘాధం ఉందా అని అర్థమవుతుంది అందుకే బాధ్యత కలిగిన దైవజనులందరికీ నేను కాలు పట్టుకుని చెప్పేది ఒకే ఒకటి వాక్యం మాత్రమే మాట్లాడండి వాక్యం మాత్రమే మాట్లాడండి ఇంకేమి మాట్లాడి నీ జీవితాలకు ప్రమాదం తెచ్చుకోవద్దు బోధకులైన మరీ బోధకులైన వారు మరీ ఎక్కువ కఠినమైన తీరు పొందుతాను నిజానికి ఇది బోధకులకి చెప్పాల్సిన వర్తమానం ఎందుకు ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అత్యవసరం ఈరోజు సంఘానికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఒక ఆయన కామెంట్ చేశాడు ఎవరికి ఏమీ తెలియదు అన్నట్టు నువ్వు మాట్లాడుతుంది నీకు తెలుసా అన్నారు నేను చూసినంత పద పరిధిలో నాకు ఎవరు ఏమి తెలియనట్టే కనబడుతున్నారు అందుకే నాకు తెలిసింది ఇదే అని చెప్పే ప్రయత్నం అందరికన్నా నాకు తెలిసా నేను చెప్పట్లేదు నేను చూస్తున్నంత మట్టుకి ఏమి తెలియనట్టుగానే ఉంది బోధకులు కనిపించింది ఇది అతిశయం కాదు దేవుడు మనకు తెలిసిన మనోనేత్రాలు వాళ్ళకు కూడా తెరవాలనే ఆశ మరొక సందర్భం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం పదిహేడు వచ్చును ఇస్రాయేలు దేవునికి భయపడి వినుడి లారా వినుడే ఇస్రాయేల్ అని ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తి దేశమందు పరదేశాల ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజ బలం చేత వారిని అక్కడి నుండి తీసుకొచ్చిన ఈ స్పీకర్ ఎవరు సైంట్ పాల్ పరిశుద్ధుడైన పౌలు అపోస్తుడైన పౌలు ఆయన చేసింది ఏంటంటే అబ్రహాము ఇస్రాయేల్ చరిత్ర ఇవన్నీ లేవనెత్తి మాట్లాడి యష్యా యొక్క ప్రవచనాల యాభై మూడవ అధ్యాయం మర్చిపోలేని అధ్యాయం అది ఆ యాభై మూడవ అధ్యాయం ఇవన్నీ కోట్ చేసి మాట్లాడి చివరికి ఆయన ఇచ్చే ల్యాండింగ్ ఏంటంటే అబ్రహాము దగ్గర నుంచి క్లారిటీగా ఆయన మాట్లాడి క్రీస్తు పునరుద్ధానం దగ్గర ఆయన ప్రసంగాన్ని ఆపుతాడు ఆయన కోట్ చేసిన రిఫరెన్స్ ఏంటి చెప్పినా కీర్తన రెండు ఏడు కోట్ చేస్తాడు దేవుడు కుమారుడు యష్యా యాభై మూడవ అధ్యాయం మూడవ వచ్చిన కోట్ చేశాడు ఆయన నూట పదహారవ కీర్తన పంతు పదవచ్చనం కోట్ చేశాడు ఆయన ఎబ్రి పత్రిక ఏదైతే ఉందో మనం చదువుకుంటున్నదే ఆ మొదటి అధ్యాయం ఏడు ఐదు వచ్చినాల భావాన్ని కోట్ చేసాడు ఆయన ఇవన్నీ ఆయన కోట్ చేసి మాట్లాడాడు ఆ రోజు ఆ రోజు ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో పదమూడవ అధ్యాయంలో ఆ రోజు జరిగింది ఏంటి చెప్పిన గొప్ప ఉద్యమం ఆ రోజు క్రీస్తుని అంగీకరించారట ప్రజలు ఎంత గొప్ప కార్యమో చూడండి ఇంకా గమ్మత్తు ఏంటంటే అపోస్తులు ఊరికే నిలబడి ఏదో ఒకటి అపోస్తుల కార్యంలో మాట్లాడినట్టుగా మనకి కనబట్టలేదు అపోస్తుల కార్యాలంటే ఏం చేశారు చెప్పండి వాక్యాన్ని వివరించి మాట్లాడ నేను అనుకునేవాడిని ప్రభు మూడు రోజులు ఏం చెప్పాడు అంటే ఏం చెప్పాడు చెప్పండి లేఖనాలు వివరించి మాట్లాడాడు అయినా పౌలు గారు రాత్రంతా మాట్లాడిన బైబిల్లో చదువుకుంటా ఏం మాట్లాడాడు ముచ్చట్లు సోదు ముచ్చట్లు ఏం చెప్పలేదు ఆయన వాక్యమే వివరించి మాట్లాడటాయినా వారు నిలబడితే సమాజ మందిరాల్లో నలుగురిని పోగేసి నిలబడినప్పుడు ఏం మాట్లాడేవారు నోరిపితే వాక్యమే వివరించి మాట్లాడేవారు బోధకుడ వాక్యమే వివరించి మనం మాట్లాడాలి వాక్యం మాత్రమే మాట్లాడాలి విశ్వాసులు అయినవారు బోధకులు ఇంకేమీ మాట్లాడడానికి దేవుడు అధికారాన్ని ఇవ్వలేదు చూద్దాం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం వచ్చును అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయం మూడో వచ్చును గనుక సమాజపు వారి యొక్కకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యకమని నేను మీకు ప్రచురము చేసే క్రీస్తు ఉన్నాడని లేఖనముల్లో నుండి దుష్టాంతములెత్తి విప్పు చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుంటున్నాయి ఎన్ని రోజులట మూడు వారాలు తరికిస్తున్నాడట ఏం చెప్పి లేఖనాలు వివరిస్తున్నాడు యేసు క్రీస్తే ఈయన క్రీస్తు యేసే క్రీస్తుని ఏదో గాలి బేస్మెంట్లో ఆయన మాట్లాడలేదట ఆయన ఏం బేస్ చేసుకుంటున్నాడు లేఖనాలు ఉన్న దుష్టాంతాలంటే పాత నిబంధనలను పిలవబడుతున్న బైబిల్ ప్రతులు కోర్ట్ చేస్తూ కోట్ చేస్తూ ఈరోజు బైబుల్ అంతా ఒక దిక్కునుంది ఆ రోజు వాళ్ళు మహానుభావులు ఏ విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు తడుముకుంటూ బైబుల్ చదివారు ఎక్కడెక్కడ ఆసియా ఉంది ఎక్కడెక్కడ నిర్గమాకాండం ఉంది ఎక్కడెక్కడ ఏ ఉందని ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ పుస్తకం ఉంటే ఎక్కడెక్కడికి వెళ్ళి చదివారు ఈరోజు అన్ని ఒక దిక్కునున్న మనం చదవడానికి మనకి టైము లేదు మనసు లేదు ఆ రోజు వాళ్ళు చదవాలంటే అన్నీ ఒక దిక్కును లేవు కొన్ని చర్మ కాగితాలు దొంతలు దొంతలుగా ఉన్నాయి జంతు చర్మాలు కాగితాలు చిలా పలకాలు ఎన్నో రాతి పలకల మీద రాసున్నాయి ఇవన్నీ చదువుకుని జ్ఞాపకం పెట్టుకుని హృదయంలో భద్రం చేసుకునే సమయం వచ్చినప్పుడల్లా బట్టి బట్టినట్టుగా ఈరోజు రెఫరెన్స్ తేడా ఆ రోజు రెఫరెన్స్ కూడా లేవు పలానా వాక్యం పలానా ఫలాన లేదు ఆ రోజు ఏముండేవంటే సాఫ్టర్ సాఫ్టర్గా ఉండేవి భాగాలు భాగాలుగా పలానా పొదనకు వచ్చిన అని చదువుకుంటాం భయము భాగం అని ఎందుకు అన్నాడు ఆ రోజుల్లో రెఫరెన్సులు లేవు మనకు ఎంత సౌలభ్యం అధ్యాయం ఉంది రెఫరెన్స్ ఉంది పుస్తకానికి పేరుంది లైన్ ఉంది సిస్టమేటిక్గా బుక్ని ఏర్పాటు చేశారు ఇంత సౌలభ్యం ఉండి ఇంతగా భద్రం చేసి మనకిచ్చిన చదివి కూడా బోధించలేకపోతుందంటే నిన్నెవరయ్యా బోధకడవ్వమన్నది నిన్నెవరు బోధకడవమన్నది ఎవరైనా గింటితే వచ్చావా లేకపోతే ఏదైనా ఆశించి వచ్చావా లేకపోతే ఏదో ప్రభావంతో ఎవరినో చూసి బోధకడవయ్యావా ఎందుకు బోధకడవయ్యావా ఒక నిజమైన బోధకుడు ఎలా అవుతాడు వచ్చే వారం చూద్దాం ఎలా అవుతాడు నిజమైన బోధకుడు నిజమైన బోధకుడు మీకు అర్థం కాని మాట ఏంటి చెప్పినా వాడు అవ్వాలనుకుని అవ్వడు అదే గుర్తు వాడు బోధకుడు అవ్వాలని ఎప్పుడు అనుకోడు ఎప్పుడు అనుకోడు నేను బోధక అవ్వాలని ఎప్పుడు అనుకోడు నిజమేంటి చెప్పినా ఆ బోధ పని చేయడం నిజమైన బోధకుడికి అంత ఆసక్తి ఉండదు కానీ దేవుడు ముక్కు పిండి పట్టుకొని మెడంచి దించి బంధించి నిజమైన బోధకుని దేవుడే రెడీ చేస్తాడు ఈ వారం చెప్పాలి నాకు ఇంకా అది ప్రిపరేషన్లో ఉంది వచ్చే వారం చూద్దాం ఈ పదిహేడవ అధ్యాయంలో మనం దాటుకుంటూ వెళ్ళిపోతే పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు పద్దెనిమిది అధ్యాయం పదకొండవ వచ్చినలో పద్దెనిమిది అధ్యాయం పదకొండవ వచ్చిన వాళ్ళు వారి మధ్య దేవుని వాక్యము బోధించు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించిను ఏంటట ఒక సంవత్సరం మీద ఆరు నెలలు ఒక అపోస్తుళ్ళు లాంటి బాగా సీరియస్గా ఒక అపోస్తు లాంటి పౌలు అలాంటి గొప్ప మహానుభావుడు సంవత్సరనాడు ఉండి బోధించాడంటే ఎంత అత్యవసరమో ఆలోచించండి ఈరోజు సుడిగాలి పర్యటనలో వెళ్ళి అక్కడ ఒక గంట ఇక్కడ ఒక గంట అక్కడొక రోజు ఎక్కడొక రోజు బలాదూరు బలాదూరు అన్నట్టుగా తిరిగి వచ్చేస్తే అది వాక్యము అవ్వదు అందుకే ఏ ఏరియాకి వెళ్ళినా మనం చెయ్యాల్సిందే చెప్పినా వాళ్ళకి మనం కాంటాక్ట్లో ఉండాలి ఏం జరుగుతుందో ఆ పరిస్థితులు అక్కడ అర్థం చేసుకోవాలి అత్యవసరమైన బోధేదో అదే విస్తరించి మాట్లాడాలి ఒకవేళ నేను ఎవరైనా బోధకు పిలిస్తే పరిస్థితి తెలుసుకొని ఏది అత్యవసరం అవి మాట్లాడాలి పౌలు గారు ఎంత అవసరం కాకపోతే అక్కడ సంవత్సరన్నారు ఉంటాడు చెప్పండి ఆయనకి ఏ పనులు లేవంటే ఆయన అంటాడు ఒకవేళ ఏ పనులున్నా ఈ పనికి మించిన పెద్ద పని నా జీవితానికి ఏది లేదంటాడు ఒక బోధకుడు అంటాడండి వచ్చే వారం చూద్దాం ఆయనకు వచ్చి ఏమొచ్చింది అడిగితే అని చెప్పేది ఒక్కొక్కటే నాకు వచ్చి అంటాడు ఆయన ఇలా ఎంతకాలం బోధిస్తావయ్యా అంటే ఆయన అనే మాట ఒక్కొక్కటే చచ్చిపోయే వరకు బోధిస్తానండి బోధ ఏమొచ్చిందయ్యా నీకంటే ఏమీ రాదండి కానీ గుండెల్లో తృప్తి వస్తుంది దేవుడు నా భుజాల మీద పెట్టింది నేను నమ్మకంగా చేస్తాను నా తృప్తి నాకు వస్తుంది ఆ తృప్తి కొరకు నేను బతుకుతూనే ఉంటాం నిజమైన బోధకుడి కొరకు నేను చెప్తున్నారు అది నిజంగా మీరు వింటే మనం ఏడుస్తామండి బోధకుడు ఎలా తయారవుతాడా అని నిజమైన బోధకుడు కోసం చెప్తున్నాను నిజమైన బోధకుడు ఒక లోకంలో నుంచి దేవుడు ఇలా రెడీ చేస్తాడా ఎలా వస్తాడా అడు వచ్చాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ గుర్తులు నిజంగా మీరు వింటే దేవుడు సేవకి ఎలా పిలుచుకుంటాడు ఆ పిలుపు అన్న పదాన్ని తక్కువ చేశాం కానీ ఎలా పిలుస్తాడు ఆ సేవకి అని చూద్దాం ఇంకా ఈ పద్దెనిమిది అధ్యాయం దాటిన తర్వాత పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఐదు వచ్చి ఉండి ఒకసారి చూద్దాం ఇరవై ఐదు వచ్చి ఉండు అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ ఎందు తీవ్రపడి ఎవరైనా అప్పుల్లో ఏమైంది అపోల్లోకి ఎక్కడి వరకు సువార్త అర్థమైందంటే జాన్ ద బాప్టిస్ట్ ఈవెంట్ల వరకు అర్థమైందట బాప్తిస్ మిర్చి వ్యూహాని యొక్క పరిస్థితుల వరకే అర్థమైందట అక్కడ వరకే అపోల్లోకి తెలిసిందట ఇక ముందుకు ఆయనకి తెలియలేదట ఎప్పుడైతే ఆయనకి తెలియలేదో ఆరోగ్యకరమైన ఉపదేశకుడికి అసలు విషయాలు అర్థం కాలేదన్న విషయాన్ని ఎవరు గమనించారంటే ఇద్దరు దంపతులు గమనించారు ఎవరు వాళ్ళు అకులా పిసికిల్లా అరే నువ్వు చెబుతున్నది ఏంటని విమర్శ చేయలేదు నీకు ఏం తెలియదు అని చేయలేదు వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేశారు చెప్పిన బ్రదర్ మీరు చాలా బాగా చెప్తున్నారు ఆ చెప్పేది ఇంతకన్నా ఇంకా ముందుకెళ్ళి చెబితే బాగుంటుంది నిజమైన ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందో చెప్పినా తప్పు చెప్తున్నారు అని అనరు మరి బాగా చెప్తున్నావు ఆ చెప్పేది అంటే తప్పు చెప్తున్నారు తప్పుని తప్పు అని చెప్పొద్దు అంటలేదు నీకు అర్థం కాలేదు ఆ విషయం రాదరు ఇంకా ఎలా ఎవరించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఆ రోజు అకుల అకుల్లో ఆకుల పిస్కల్లా చేసింది ఏంటంటే అప్పుల్లాకి ఇంకా వివరించారట వివరించి అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి విశుద్ధ పరిచి ఇరవై ఎనిమిది వచ్చినలో లేఖనముల ద్వారా అతడు దుష్టాంత దుష్టప దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగా గట్టిగాను ఖండించచ్చు అప్పటి వరకు చెబుతెళ్ళిపోయిన ఆయన ఎప్పుడైతే విషుద్ధపరిచి అంటే వివరించారు అిసుకెళ్ళ వీళ్ళలాంటి దంపతులు చెప్పండి ఎప్పుడు ఏ ఊటీకి వెళ్దామా డ్యూటీ మానేసి షికారికి వెళ్దామా ఆ బ్యాచ్ కాదు ఎవరు ఈ దంపతులు సీరియల్ దగ్గర టైం పాస్ చేసేవారు కాదు వీళ్ళు వీళ్ళు చేసేది ఏంటంటే లేఖనాలతో ఎప్పుడు తడుగులాడతారు లేఖనాల మీద దంపతులకు పట్టుంది కనుక ఇలాంటి గొప్ప అవాన్సిలిస్ట్ వారికి తారసపడేసరికి ఆయనకే వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంకెవరించి మాట్లాడారంటే వీళ్ళ స్టాండింగ్ ఏ లెవెల్లోనో చూడండి బహుశా నేను అనుకుంటాను ఈ దంపతులు ఆ పెద్ద ఆయనకి లింక్ అయి ఉండడం వల్ల ఇంకా సరళత వచ్చిందేమో ఎవరు ఆ పెద్ద అయినా పౌలు గారు ఆయన ఓరికే ఉండడు పక్కన బరకాల పరదాల గుర్తునే వాక్యం చెప్పే పెద్ద మనిషి ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి పౌలు గారిని అరెస్ట్ చేసి పడేస్తారు చివరికి చంపేశారు భౌగోళికంగా జైలు ఎలాంటిది చెప్పనా చిత్తడ చిత్తడిగా తడిసిపోయి ఉంటుందట ఆ జైలు ఉండేదట చిత్తడి చిత్తడిగా తడిసిపోయిన ఆ జ జలగలు ఉంటాయి చూసారా చిన్న చిన్నవి అప్పుడప్పుడు మనకు అక్కడ వస్తుంటే ఆ బాప్ తోట దగ్గరికి తడక్కున తడొక్క తడున్న దగ్గరికి అవి వస్తూ ఉంటాయి ఈజీగా అలాంటి జలగలు చిన్న చిన్నవి ఆ జైల్లో ఉండేవాట చిత్తడి జైల్లో అలాంటి జైల్లో వాళ్ళని బిగించి సంఖ్యలు వేసి పడేస్తే వాళ్ళు చేసింది చెప్పండి పక్కనున్న ఖైదీలకు వాక్యాన్ని అలా వివరించాలని ప్లాన్ చేసి పాటల్లోంచి వాక్యం వివరించారు వాక్యం వివరించడానికి వాళ్ళు ప్రాణాలు పెట్టారు ఏంటి ప్రభు నీ ఈ వాక్యం బోధిస్తుంటే మాకు ఈ జలగల బాధ ఏంటి ఈ తలి బాధ ఏంటి ఈ ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు ఏంటి ఏమి అనవసరం వాళ్ళకి పరిస్థితులు ఎలా ఉన్నా అనవసరం బంధించిన పని చేసిన ఏమి చేసిన చుట్టూ ఉన్నవారికి వాక్యాన్ని వివరించారు వివరిస్తేనే ఉద్యోగం వస్తుంది వివరిస్తేనే వ్యక్తులు మారుతారు వివరిస్తేనే బాప్తి సలు పొందుతారు పౌలు గారు వచ్చేసింది ఏంటంటే ఆయన వివరించి మాట్లాడిన అనేక మందిల్లో ఒకరు ఈ దంపతులు అయితే ఎప్పుడైతే వివరించారో యూదులకటా స్ట్రాంగ్ అయిన ప్రసంగం ఇచ్చేట ఎలా లేఖనాలను దుష్టాంతాలు ఎత్తి మాట్లాడేట ఎవరు అప్పుల్లో ఇంకా ఇంకా కొంచెం జాగ్రత్తగా ముగించేద్దాం అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ చూడండి తర్వాత అతడు దేవుని రాజ్యమును గుర్చి తర్కించచ్చు ఒప్పించచ్చు ధైర్యముగా మాట్లాడచ్చు మూడు నెలలు గడిపిన ఎవరినా పౌలు గారు మూడు నెలలు నాన్ స్టాప్గా ఆయన బోధిస్తున్నాడట బోధించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే పద అలా రెండేళ్ల వరకు ఇలాగ జరిగింది ఎంతట రెండు సంవత్సరాలు మూడేళ్లతో స్టార్ట్ అయిన మూడు నెలలతో స్టార్ట్ అయిన బోధ రెండు సంవత్సరాలకు పాకింది రెండు సంవత్సరాలకి ఆయన ఏం చేశాడంటే చూడండి రెండేళ్ల వరకు ఇలాగ జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపరమన్న వారందరూ ప్రభు వాక్యము 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 ఆసియా అనేక మైనర్ ఆస్య ఏదైతుందో ఆ మైనర్ ఆస్య బైబిల్లో పిలవబడుతున్న మైనర్ ఆస్య చిన్న ఆసియాగా పిలవబడిన ఆ ఆసియాని ఆనుకుని ఉన్న ప్రాంతాలన్నీ గ్రీస్ గ్రీకులతో నిండిపోయిన ప్రాంతాలన్నీ వచ్చి వాక్యాన్ని రెండేళ్ల పాటు ఆసక్తితో విన్నారట రెండేళ్ళు పౌలు గారు మీరు అక్కడ ఏం చేశారంటే అని ఏం చెప్తారు చెప్పండి వాక్యం వివరించి మాట్లాడాలంటారు రెండేళ్ళు మీరు ఏం చెప్పారని మనల్ని ఎక్కడికైనా పంపుతా అడిగితే ఏం చెప్తారు చెప్పండి ఏం చెప్తాం వినలేదంట అని చెప్తామా ఎవరు వినలేదని నేరం అందాను ఎవరినే వెళ్ళిన వాళ్ళంట మనతో వచ్చే గొడవ నువ్వు వినేలా మాట్లాడితే ఖచ్చితంగా వింటారు గ్రీకులు విన్నారు ఇంకా ఎంత ఉద్యమం వచ్చిందంటే అక్కడ మీరు చూడండి ఎంత ఉద్యమం వచ్చిందంటే గొప్ప మాట రాయబడింది పద్దెనిమిది వచ్చినలో విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని ఎవరెళ్ళో ఎవరే చెప్పిన ఆశ్చర్యకరమైన మాట ఎవరే చెప్పిన పంతొమ్మిది వచ్చినాలో మంత్ర విద్యను అభ్యసించిన వారు మంత్ర విద్య మంత్ర విద్య అంటే చేతబడి సిల్లంగి దయ్యాలు కూర్చున్న జ్ఞాన ఉపదేశం గ్రీకుల్లో ఒక పుస్తకం అది మనకు ఉన్నది మనకు కూడా ఒక పుస్తకం ఉంది తెలుసు భారతదేశం మైథాలజీలో మంత్రాలు కూర్చో చెప్పే ఒకటి ఉంది అది మంత్రాల కోసమే చెప్తుంది అలాగే గ్రీకుల దగ్గర ఆ ప్రాంతాల్లో కూడా మంత్రాల మీద విద్య ఆ పుస్తకాలు చాలా కాస్ట్లీ బుక్స్ ఉంటాయి అలాంటి బుక్స్ అన్నీ వారి మూఢనమ్మకాలతో అంటే దయ్యాలను ఆహించుకుంటామన్న ఫీలింగ్లో ఇంకా ఏదో ఎదుటి వారిని శక్తుల ద్వారా గైడ్ చేయవచ్చు అన్న ఫీలింగ్లో ఇదే అత్యధికమైన పవర్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయేవారట నిజానికి అదంతా ఫేక్ అని అర్థమైంది వాళ్ళకి ఎవరికి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఈ విద్యలో పీహెచ్డీలు చేసిన వాళ్ళందరికీ అర్థమైందంటే ఎవరే మన అందరూ తింగరం అయ్యి ఈ పుస్తకాల్లో డబ్బులు లక్ష లక్షలు తగిలే కొనుక్కొని వీటినే మనం చేస్తున్నాం ఈ విద్య అంత ఫేక్ అని ఎప్పుడైతే అర్థమైందో ఆ అపోస్తలైన పౌలు రెండేళ్ళు ఒక ప్రాంతంలో ఉంటే ఆ ఊర్లో జరిగింది ఏంటంటే మోనమ్మకాలు బలాదూరైపోయాట పౌలు ఉన్నాడని కాదు పౌలు వాక్యం వివరించి మాట్లాడాడు సత్యాన్ని వివరించి మాట్లాడడం కనుక ఏమైందంటే అక్కడున్న మూఢ నమ్మకాలన్నీ పోయాయి పోయానికి ఏంటంటే మేము ఫేక్ నమ్మి పరిగెడుతున్నామని వాళ్ళకి అర్థమైపోయి అబద్ధ నమ్మి పరిగెడుతున్నామని పుస్తకాలు తెచ్చి ఏం చేశారు కాల్చేశారట ఒకవేళ నిజంగానే ఒకటి ఉంటే నిజమగానే మంత్రాలు అనేవి ఉంటాయి నిజంగానే శాతపడే శిల్లంగా అనేవి ఉంటాయి నిజంగానే ఇవన్నీ ఉంటే వాళ్ళు ఏం చేద్దరు చెప్పండి తమ తర్వాత తర్వాత వారికైనా తరం వారికైనా పుస్తకాలు జాగ్రత్తగా ఏదో పెట్టులో దాచి మన శుద్ధంగా సినిమాల్లో పాత సినిమాల్లో దాచి ఏదో అందించేద్దరు మేము మోసపోయిన కనుక చాలు మా తర్వాత తరాలు ఇంకెవడో మోసపోకూడదు అని ఏం చేశారు కాల్చిపడేసారు మందిరం దగ్గర ఏమవుద్దంటే మూఢనమ్మకాలు అసత్యాలన్నీ దూరం అవుతాయి ఇక నెక్స్ట్ ముగించుకునే ఇదే ఏరియాలో ఆయన అలా కొనసాగుతూ ఉన్నప్పుడు పెద్ద టెంపుల్ ఉందట ఫారినర్స్ కూడా ఏరియాకి వచ్చి దర్శిస్తారట విదేశీలు కూడా ఆ ప్రాంతానికి వచ్చి విదేశీ వర్తకం కూడా అక్కడ బాగా జరిగే ఏరియాది ఆ దేవత పేరు ఏం పేరు డయానా అర్తిమీదేవి అర్తిమీదేవి గుడి ఎంత ఫేమస్ అంటే ఆ గుడి ఆకారంలో చిన్న దేవతను అందులో పెట్టి ఆ బొమ్మల్ని రాగిళ్ళు చేసి అమ్మేస్తారట ఆ రాగి విగ్రహాన్ని కొనుక్కోవడానికి చూడ్డానికి జనలు జనులు తండోపుతండాలుగా వచ్చేవారట కొన్ని రోజులకి ఏమైందంటే పౌలు లాంటి వ్యక్తి వాక్యాన్ని వివరించి మాట్లాడుతున్నప్పుడు వచ్చేవారు లేరు కొనేవారు కూడా లేకుండా పోయారట ఏటి వ్యాపారాలు దివాలయత్తేసలు ఉన్న పరిస్థితి ఏమైంది అని ఆలోచించేసరికి వాళ్ళకి అర్థమైంది ఏంటి చెప్పండి ఇక్కడ ఒకడు వాక్యాన్ని వివరించి మాట్లాడుతున్నాడు వాడున్నంతకాలం మన వ్యాపారాలకు లాభాలు ఉండో చివరికి ఏమైంది చెప్పినా విగ్రహారాధన కూడా వివరించి మాట్లాడితే వాక్యాన్ని బంద్ అయిపోతుంది వాక్యం వివరించకుండా మీ విగ్రహాలు వట్టివి అవి మోగవి ఇలా అంటే ఏం చేస్తారు చెప్పండి కొట్టకపోతే ఏం చేస్తారు వాక్యాన్ని వివరించి మాట్లాడాలి వివరించి మాట్లాడి ఏది సత్యదేవుడో ఏది అసత్యమో వివరించి ఓపెన్గా మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే వ్యతిరేకత వచ్చిన మార్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక చివరగా ముగించుకునే ముందు పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది అధ్యాయాన్ని చూసిన ఈ ఉద్యమం నెక్స్ట్ మనం చూడాల్సింది ఎక్కడంటే ఇరవై ఎనిమిదో అధ్యాయం ముగించుకుందాం చివరిగా అమ్మయ్య అనుకుంటున్నారు కదా ఇరవై ఎనిమిదో అధ్యాయం అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చును అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చును ఆయన బసలోనికి అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును పూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చు మోసే ధర్మశాస్త్రము నుండి ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసును పూర్చి వివరముగా బోధించచ్చు వారిని ఒప్పించు ఎలా ఒప్పిస్తున్నాడట ఎలా ఒప్పిస్తున్నాడట ధర్మశాస్త్రం ప్రవక్తలు మాట్లాడిన వాటిలో నుంచి తీసి వివరముగా బోధించండి ఎక్కడున్నప్పటికైనా అవసరస్తులో ఉన్నాడు ఆయన ఎవరు పౌలు గారు ఒక ఇంట్లో అద్దెకి తీసుకుంటారు ఒక ఇల్లు ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆయన చేసే పని ఏంటంటే ఈరోజు బిర్యానీ వండుకున్నాం రేపు ఉప్మా ఏం వండుకోవాలి రేపు ఏంటి చపాతీలు చేసుకోవాలి ఇది కాదు ఆయన గొడవ అది చేసుకోవద్దని కాదు ఇటుకన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆయన అద్దె ఇంట్లో ఉండి అద్దె ఎలా కట్టాలని ఫీల్ అవ్వలేదు కానీ వచ్చిన వారికి అతిథి సత్కారం చేస్తూ వాక్యాన్ని వివరించాడట వివరించేవారుగా ఆయన ఉన్నాడు కనుక జనులు ఎదుక్కుంటూ అద్దింటికి వచ్చారు తురా పాఠశాలలో ఒక ఆయన అన్నాడట సార్ మీరు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు సార్ ఇక్కడ ఉండి మాట్లాడండి అంటే విస్తరించి ఆ పాఠశాలలో ఆయన కొన్ని నెలలు నెలలు మాట్లాడట ఇంకా గమ్మత్తు ఏంటంటే వాక్యాన్ని వివరించి మాట్లాడితే అపోస్తులు ఆరో అధ్యయంలో జరిగింది ఏడవచ్చంలో యాజకులు ధర్మశాస్త్రం ఉపదేశకులు కూడా మారిపోయారు అప్పటి చదువుతున్న వాళ్ళకి ఎన్నో డౌట్స్ క్లియర్ అయిపోయారు ఎప్పుడైతే డౌట్స్ క్లియర్ అయ్యాయో వాక్యాన్ని ఎప్పటి నుంచి వివరించి మాట్లాడమో సత్యం ఇది అని అర్థమైనప్పుడు యాజకులు కూడా బాప్తీసం పొందారు సత్యం వివరించి మాట్లాడితే ఉద్యోగం స్టార్ట్ అవుతుంది ముగించుకునే ముందు ముప్పై ఒకటి వచ్చును ముప్పై వచ్చును ముప్పై వచ్చును పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చే వారిని అందరినీ సన్మానించి సన్మానించి సన్మానించట్టే ఏడుసరి లేని చూడలేదట వచ్చిన వారిని గౌరవించి అతిథి సత్కారం వచ్చేసి ఎందుకు ఆయన అంత గౌరవిస్తున్నాడు ఎందుకైనా అంత నెత్తిని పెట్టుకుంటున్నాడు వచ్చిన వారిని చెప్పండి వాక్యం వినడానికి వచ్చారు కనుక వినేవారిని బోధించేవాడు గౌరవించాలట నెత్తిని పెట్టుకుని చూసిలా సన్మానించాడట ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును కూర్చి ప్రకటించు ప్రభు అయిన యశు క్రీస్తుని కూర్చిన సంగతులు బోధించు చుండను ఎన్ని సంవత్సరాలు సుమారు రెండేళ్ళు పైబడిన మాట్లాడుతున్న వచ్చిన వాళ్ళందరినీ ఆయనే సాకుతూ ఆయనే గౌరవిస్తూ వచ్చిన వారికి ఏమేం కావాలో వసతులన్నీ రెడీ చేసి సన్మానించి కూర్చోబెట్టి వాక్యము వివరించాడట సన్మానించడం అంటే ఈయన ఎలా బోధకుల కూర్చుని పనులు చేయండి ఆయన ఏం చేశాడు ఆయనే వాళ్ళని సన్మానించి ఆయనే వారిని గౌరవించి ఆయనే అన్నీ చేసి చక్కగా మంచి వాతావరణం రెడీ చేసి బోధించాడంట గమ్మత్ ఏంటంటే ఆ పోస్తుల కార్యం ఎలా ముగిసిపోతా చెప్పిన బోధించుచుండేనని ముగిసిపోతుంది అదే అండి హాట్లో గుచ్చుకుపోయేది బోధించుండెను బోధించు చూ ఉండెను బోధించు ఇటు అపోస్తుల కార్యం ఎలా ముగిసిపోయిందా ఎస్ అపోస్తుల కార్యములు బోధించు చూ ఉండెను బోధించు చూ ఎందుకు ముగిసిపోయిందంటే ఆ బోధ ఆయన వచ్చేంత వరకు జరుగుద్ది ప్రభు మరలా వచ్చేంత వరకు అపోస్తులే కాదు చేయాల్సిన కార్యాలు నువ్వు చేయాలి నేను చేయాలి ప్రతి ఒక్కరు వాక్యాన్ని వివరించి మాట్లాడాలి బోధిస్తూ ఆయన వచ్చేంత వరకు మనం మెలకువ కలిగి ఉండాలి ఇప్పుడు చెప్పండి ఇంత వాక్యం బైబిల్లో ఉన్న భక్తులు వివరించి ఆది కాండం దగ్గర నుంచి ప్రభు పునరుద్ధానం వరకు ఇంత ఎవరించి వారి సమయాన్ని కేటాయించి మాట్లాడారు తప్ప ఎక్కడైనా గొడవలకి పనికి మాలిన పిట్ట కథలకి లేనిపోయిన ఉపమానాలకి టైం వేస్ట్ చేశారా అందుకే నేను అడుగుతున్నా వాక్యం చెప్పకుండా ఏది చెప్పినా మీరు అన్యాయం చేస్తున్నారని చెప్తున్న అందుకే వాక్యమే చెప్పాలి బైబిల్లో బోధకులు వాక్యమే చెప్పి ఉద్యమాన్ని తెచ్చారు మనం వాక్యమే చెబుతాం సమాజం మనం చూసి వాక్యం నేర్చుకుంటుంది వాక్యం నేర్చుకుంటే బాప్చస్థలు పొందుతారు వాక్యం నేర్చుకుంటే ఉద్యమం వస్తుంది ఉద్యమం వస్తే సొసైటీ మారుద్ది బోధ ఎలా చేయాలంటే ఇప్పుడు రెండు క్లాసులు మీకు మధ్యలోకి రావాలి సారం చెప్పాలి తాత్పర్యం చెప్పాలి వివరముగా చదవాలి అర్థమయ్యేలా బోధించాలి వాక్య భావం చెప్పాలి లేఖనాన్ని మాత్రమే ఎలిగెత్తి మాట్లాడాలి ఎలా మాట్లాడాలంటే ఈరోజు మీరు మరలా జ్ఞాపకం చేసుకోండి ఆది కాండం దగ్గర నుంచి ప్రభు పునరుద్ధాన పరిస్థితుల వరకు మనకైతే ప్రకటన గ్రంథం వరకు ప్రతి విషయాన్ని వాక్యాన్ని లేపి వెలిగెత్తి వివరించి మాట్లాడితే సంఘంలో ఉద్యమం స్టార్ట్ అవుద్ది నాకు ఆనందించే ఆనందాన్ని ఇచ్చే మాట చెప్పి ముగిస్తాను మనం వివరించి మాట్లాడుతున్నాం కనుక ఈరోజు ప్రతి సంఘం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది ఎక్కడా ఈ అందరూ ఏటల పొలం కానీ తిరుపతి పక్కన ఉన్న ఏటపలం వెళ్ళిపోతున్నారు కానీ ఈస్ట్ గోదావరిలో ఏట అనేది ఉన్నదని ఒకటి తెలియదంటే ఎంత విచిత్రం చూడండి ఇది మన గొప్పతనం కాదు వివరించి మాట్లాడే ఆ మైండ్ దేవుడు మనకిచ్చి నడిపిస్తుంటే కనుక దేవునికి మహిమ కలుగునుక ప్రా ప్రార్థన చేసుకుందాం పరలోకం తండ్రి దేవా ఇలాంటి గంభీరమైన తండ్రి వాక్య బోధనలోనికి బాధ్యతలోనికి మమ్మల్ని నడిపించి తండ్రి మీరే మాతో మాట్లాడుతున్నందుకు తండ్రి మేము ధన్యజీవులు మీకు స్థుతులు తండ్రి సత్యం అర్థమకపోతే సంఘంలోనికి అసత్యం తండ్రి మూఢనమ్మకాలతో పెట్టేయకుపోయితండ్రి లోకానికి సంఘానికి తేడా లేకుండా దిగజారిపోవడానికి కారణం ఒకే ఒక్కటి తండ్రి వాక్యం తక్కువై లౌకికమైన తండ్రి మాటలు వార్తలు ఎక్కువైనప్పుడు తండ్రి సువార్త అర్థం మార్చినప్పుడు తండ్రి సంఘం ఎలా వెలవెల్లాడిపోతుందో తండ్రి స్పష్టంగా ఈ తనంలో దుష్టాంతాలుగా మేము తండ్రి ఆ మూకలోనికి ఆ పరిస్థితుల్లోనికి మమ్మల్ని ఉంచక తండ్రి అపోస్తుల యొక్క నడవడిక మాకు నేర్పిస్తున్నందుకు తండ్రి మీ స్థుతులు దేవ స్థానికంగా తండ్రి కొందరినైనా రేపడానికి మమ్మల్ని మరింత బలముగా వాడుకోండి సమాజం అంతటినీ మేము మార్చలేము తండ్రి మా చుట్టూ ఉన్నవారినైనా తండ్రి వాక్యంలోనికి తండ్రి బలముగా నడవడానికి మమ్మల్ని అందరిని నడిపించండి మాకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నింటినీ తండ్రి తొలగించండి మమ్మల్ని నిందించి బాధించి అన్ని విధాలుగా తండ్రి మా మీద చెడ్డ సాక్ష్యములు పలుకుతున్న ప్రతి ఒక్కరిని క్షమించండి ఓర్చుకునే మనసును మాకు అనుగ్రహించండి మా జీవితంలో జరగబోయే కార్యాలు ఏవైతే ఉన్నాయో తండ్రి వాటికి మీ సహ మీ సహకారంతో తండ్రి నడిపించండి ప్రతి ఇబ్బందిని తొలగించండి తండ్రి భవిష్యత్తుని అంతటిని తండ్రి చక్కడ సాక్ష్యంలో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తునాముని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అభాయ్ సెలవు